హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి సోమవారం, మరలా ఆయన సోమవారం పోలవరం ఏదైనది ఏదైతే ఆయన నినాదం ఉందో, అలాగే మొట్టమొదటి వచ్చినటువంటి సోమవారం పోలవరానికి కేటాయించారు. అక్కడ జరిగినటువంటి పనులను పర్యవేక్షించడం కావచ్చు, అధికారులతో సమీక్షలు కావచ్చు, అనంతరం ఆయన మీడియా ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం కావచ్చు. ప్రెస్ మీట్లో ఆయన చేసినటువంటి కామెంట్స్, పోలవరాన్ని గత ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్ళిపోయింది, మేము చేసిన పనులు కంటిన్యూ చేస్తుంటే 2020 కల్లా కంప్లీట్ అయిపోయేది, ఇప్పుడు అధికారులు 4 సీజన్లు కావాలని అడుగుతున్నారు, అప్పుడే 70% పూర్తయిపోయింది, ఇప్పుడు దీని పరిస్థితి ఇది అనేటువంటి కామెంట్లు చేశారు ఆయన. ఏం చెప్తారు సార్? అసలు మొట్టమొదటిగా సునామీ లాంటి విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారు అంటుకోవటానికి వారికి మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను. ఇది వారు వన్ సైడ్ కాదు, తుఫానుగా సునామీ, నోబడి ఎక్స్పెక్ట్ దట్. మనం ఇక్కడ మాట్లాడుకున్నాం, అవును, ఏమన్నా అయితే 105 స్థానాలు బేసిపుడు కదా, 1.5 ఇయర్ చెప్తున్నాను. సరే, నమ్మినాడు నమ్మారినాం, అద్భుతం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడం కష్టం అవుతుంది. ఎందరూ ఏమనుకున్నా నేను స్టాండర్డ్గా మాట్లాడతాను ఉన్నాను. బీజేపీతో కలిసిన తర్వాత 130-130 స్థానాలు అనుకుంది, 105 పడిపోయినాయి. కానీ గేమ్ చేంజర్ 125 అలౌస్, కానీ గేమ్ చేంజర్ అనేది ఏదైతే ఉందో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ప్లస్ మేనిఫెస్టో, నేను వచ్చానండి వ్యక్తిగత ఎన్ని చోట్ల తిరిగాను, జనం 4,000-7,000 ఇప్పుడు ఇచ్చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ తర్వాత బ్రతుకుంటాం లేదయ్యా అందరూ వాళ్ళు చాలామంది మాట్లాడుతుంది జరిగింది, బస్సు ఫ్రీ లేదంటే ఇవన్నీ కూడా మేనిఫెస్టో. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మేనిఫెస్టో 15 రోజులు లాస్ట్ మీట్లో అయిపోయింది. ఐడియాలజికల్ బ్యాంక్ రప్స్ ఏదైతే ఉందో వైకాపాకి నెత్తి మీద కూర్చుంది. కనీసం ఏదైతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, ఆ సస్యంలో మీరే కదా ఆమోది, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు, అప్పుడు చింపలేదు, ఇప్పుడు ఎందుకు చింపుతున్నారు? కనీసం దాంట్లో అక్షరం ఒత్తు కూడా మార్చలేదు కదా, నీతి యొక్క అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఒత్తు మార్చడానికి కూడా అధికారం లేదని బిల్లు రిలీజ్ చేసేటప్పుడు సేమ్ యాజ్టీగానే అని చెప్పే మనిషే లేకుండా పోయాడు. ఆఖరి నిమిషం చెప్తున్నాను, తేరుకున్నా బయట ఐడియాలజీ బ్యాంక్ రప్స్ చేయదంటారు. సరే, ఇంతకుముందు చేసిన కక్షాదం చీరలు ఇవాళ మనం ఆడుకోవచ్చు, చాలామంది వచ్చి వాళ్ళు ఓడిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు. ఇది మనందరం మాట్లాడుకున్నాం, ఎంప్లాయీ భగవంతుని భక్తునికి అనుసంధానం అని కోల్పోయారు అంబికా దర్బార్ పత్రి, మీరు చాలాసార్లు మాట్లాడారు, ఏమే రైట్ మీరు చెప్పండి, మాట్లాడపోతే మాట్లాడతాం, ఎన్నిసార్లు మాట్లాడడం, ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచులు జడ్పీడీసీలు ఎంపీడీ ఎవరు వద్దనుకున్నారు, ఆయన డైరెక్ట్గా ఓటర్లు, కానీ ఓటర్లతో పాటు కింద వాలంటీర్లు అంతే, ఐపాక్ టీమ్ ఒకళ్ళు, వీళ్ళేదో వాళ్ళందరూ బీహార్ నుంచి బ్యాగ్ చేసుకొచ్చి ఇక్కడ 100 కోట్లు 1,000 కోట్లు తండుకుని పోతూ ఉంటారు అటు ఇటు, వీళ్ళిద్దరినీ ఒకళ్ళ మీద వాళ్ళు ఉసుకలిపి ఆ గేమ్ ఆడించిపోతారండి. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ సార్, పోలవరం అనేది మాకు చాలా ఇష్టమైందండి. పెద్దలు ఎర్రన నారాయణస్వామి గారు సాధించడం అదృష్టం ఉండేవారు, మేము కూడా చాలా ఇష్టపడ్డాం, ఆ ప్రాజెక్ట్ అవసరం అనుకున్నాం, దానికోసం తిరిగాం, చాలా ప్రయత్నాలు చేసాం. ఇవాళ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఆ బహుళార్థక సాధన ప్రాజెక్ట్ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన మాట వాస్తవం, కానీ 2014 అధికారంలోకి వచ్చింది, అది కేంద్ర ప్రభుత్వం ఇంగిల్ మెదుకులు వెళ్ళలేదు, ఇది నిజం. అభివృద్ధి జరగలేదు ఆ రోజుల, పోలవరం ప్రాజెక్ట్ మీద ఇటుక మొక్క కూడా పెట్టలేదు. ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు కోసం అవసరమైన కుడి కాలుక ఉందో పోలవరం ప్రాజెక్టులో అది ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి, పూర్తి చేయాలి కాబట్టి మీరు అకౌంట్స్లో కనపడుతుంది, చేశారు కూడా, కనపడతాం చేశారు, కానీ మెయిన్ ప్రాజెక్ట్ మీద ఎవరో రూపాయి పెట్టలేదు. రిహాబిలేషన్ రీసెంట్మెంట్ మీద మొదలుపెట్టినట్టు జరిగింది. 2015-16 కూడా అదే పొజిషన్, 2015 కూడా అదే పొజిషన్ అండి. 100 కోట్లు కేటాయించి పక్క పడేస్తే అసలు ఇవ్వాల్సిన పని లేదంటే మేము అందరం వెళ్ళి ఉమాభారతి గారు చెప్తే, తర్వాత ఎక్కడ మహానుభావురాలు ఆవిడ ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాసింది, కుదరదు యాజ్ పర్ కాగితాల ప్రకారం 100% మనమే నిధులు ఇవ్వాలి చెప్పింది, ఎంత గొప్ప ఆవిడ ఆవిడ ఎక్కడ ఉంది. తర్వాత వెళ్ళి ఎన్నిసార్లు మేము ఇచ్చిన బొకేలే మిగిలిన ఆవిడ, తర్వాత మంత్రి భవన్ తీశారు. ఓకే, ఆ తర్వాత 2016 కూడా అక్టోబర్ వరకు లేదండి అక్కడ కుంటుతా నడిచి, ఆ 16 తర్వాత ఇప్పుడైతే లోన్గా పెడతాం లేకపోతే ఈ విధంగా పెడతామని స్కీమ్లో తీసుకొచ్చారు. ఆ 16 ఎండింగ్ నుంచి నిధులు మొదలవుతుంది. 17-18లో చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టి కృషి చేశారు, దాని నో సెకండ్ థాట్ ఇందట సార్, రెండో వాదం లేదు. 19 వరకు కూడా చేసుకున్న సందర్భంలో అసలు ఆ ప్రాజెక్ట్ని ఎలా పట్టాలకి ఎక్కించాలో, పక్కన రాయపాటి సాంబశివరావు గారు అనే కాంట్రాక్టర్ కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది, వాళ్ళు తీసుకున్న దక్షిణ ఉత్తరాలు ఆ తీసుకుని వెళ్ళిపోయినట్టున్నారు, నెత్తి మీద బండాన్ని పెట్టారు. ఆ కంపెనీ అంత పెద్దది కాదండి, వ్యక్తిగతంగా నాకు ఆయన మీద కోపం లేదండి. ఓకే, నేను మా ప్రొఫెసర్ రామకృష్ణరాజ్ గారు అదే మాట మాట్లాడితే ఆయన ఉన్న కాంట్రాక్టులు బెదిరించారు, ఆయన అమెరికా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ రోజులు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆయన అక్కడే ఉన్నారు భీమవరంలో. అందుకని మేమేం కోరుకున్నామంటే
అది చక్కగా అమలు కావాలని కోరుకున్నాం. కానీ జరిగింది ఏంటంటే అప్పుడు తర్వాత 2016 ఎండింగ్ తర్వాత నేను వెళ్ళొచ్చాను ఆ ఇసుక లోపల. అక్కడ పాపం ఆ ఇంజనీర్స్ బయర్ కంపెనీ ఇంజనీర్స్ ఉంటారు, ఎక్కువ మంది లోకల్ కంపెనీ వాళ్ళు పెట్టినా జర్మనీ పీపుల్ కూడా వచ్చారండి అక్కడ. ఓకే, వేసి పెట్టుకున్న దాంట్లోనే టెంట్స్ వేసుకున్నారు చాలామంది. అది డయాఫ్రమ్ వాల్ అనేది అక్కడ ఇది వినూత్నమైన ప్రాజెక్టు. శ్రీశైలం నాగార్జున సాగర్ లాగా కాకుండా వెంటనే ఇది కాకుండా మెయిన్ డ్యామ్ దగ్గర అడ్డంగా కట్టకుండా దాన్ని నదిని మళ్లించినట్టు స్పిల్వేని పక్కన పెట్టి మళ్లించి దాదాపు 6 కిలోమీటర్లు స్పిల్ ఛానల్ తర్వాత ఇలా ఛానల్ పెట్టి మళ్లించుకోవాల్సిన పరిస్థితి. దాంట్లో ఫౌండేషన్ ఇచ్చారు, గేట్లు కట్టించారు. ఇంకా చాలా అవ్వాల్సి ఉంది ఆ రోజు 2019 May 30 నాటికి చాలా అవ్వాల్సి ఉంది, జూన్ 1 నాటికి అనుకోండి. ఆ పరిస్థితిలో డయాఫ్రమ్ వాల్ కట్టేశారు. డయాఫ్రమ్ వాల్ అంటే ఆ రాతి మట్టి కట్టడం ఏదైతే ఉందో వేస్తే కొట్టుకుపోతుంది, కింద సీపేజ్ వస్తుంది కాబట్టి దాంట్లో హార్డ్ సాయిల్ లేదు కాబట్టి 90 మీటర్ల నుంచి వరకు కిందకి వెళ్ళి వివిధ రకాలుగా అక్కడ ప్లాస్టిక్ మామూలు కాంక్రీట్ వేస్తే ఇబ్బంది అవుతుంది కానీ ప్లాస్టిక్ కాంక్రీట్ ప్లాస్టిక్ మిక్స్ చేసిన కాంక్రీట్ వేస్తే నీళ్ళని ఆపుతుందండి అది. ఓకే, అందుకని కింద వేయటం జరిగింది. కానీ ఈ టైంలో ఏం జరిగింది, పైన కాఫర్ డ్యామ్ని కంప్లీట్ చేయలేదు. అంటే చిన్న ఎవరన్నా చిన్న కాంట్రాక్టర్ ఉంటారు ఊళ్ళలో, మీ ఊళ్ళలో ఉండే చిన్న బ్రిడ్జ్ ఉంటుంది 10 అడుగుల బ్రిడ్జ్ ఎంత ఉంటుంది, దాన్ని కూడా చూసుకొని నీళ్ళు వస్తున్న సందర్భంలో ఏం చేస్తారు, ఇటు కట్టేసుకుని మళ్లించుకుని వేస్తారు. కానీ ఆ కట్ట పైన అవ్వలేదు, దాదాపు 30% కట్ అవ్వలేదు, కింద అవ్వలేదు, ఇది వేసారు. 2019 నాటికి ఆ బ్యారి ఏదైతే వాటర్ వచ్చిందో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చే టైంకి వర్షాలు జూన్ 1 నుంచి చిన్న నది కాదు గోదావరి నది అంటే ఎంత పెద్ద నదని జూన్లో ఎవరో అంత ధైర్యం చేయలేరు. జూన్ అంతా అయిపోయిన తర్వాత రివర్స్ ట్రెండింగ్ చేపట్టారు, మెగా ఇంజనీరింగ్ ఇచ్చారు. మరి ఆయన రివర్స్ ట్రెండింగ్ 800 కోట్లు సేవ్ చేశారంటున్న తర్వాత ఎంత మళ్ళీ ఆ లేట్ అవ్వడం వల్ల 800 కోట్లు నష్టపోయే అవకాశం కూడా ఉంది. సరే నవగా కూడా వెరీ గుడ్ కంపెనీ అండి, అడవండి పోయి చంద్రబాబు నాయుడు గారు లాభం జరిగింది కాదు, కూర్చుని మాట్లాడుకోవాల్సింది. తప్పు జరిగింది దాంట్లో, అంటే బ్రహ్మాండం తప్పు అని అన్నాం. లేట్ టైం లేట్ అయింది, ఆ కవర్ జరిగి ఉండొచ్చు కానీ అప్పుడు చేయగలేదు కాదు. ఈ టైంలో ఏం జరిగిందంటే ఈ నది లోపల నీళ్లు ప్రవాహం అయిన తర్వాతే మనం రాతి మట్టి కట్టడం నిర్మించాలి, ఏది డయాఫ్రమ్ వాల్ పైన నియమించాలి, భూమి లోపల ఉంటుందండి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది, ఎప్పుడు నియమించాలి, ఏప్రిల్ మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ నుంచి చేసుకోవాలి. ఈ మార్చిలో కరోనా వచ్చింది, ఎవరికాళ్ళు ఉద్దేశం వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన 2వసారి వచ్చినప్పుడు చూశారు కదా, మళ్ళీ 2వసారి మళ్ళీ ఇది వచ్చింది. వాళ్ళు తిరిగి తీసేటప్పటికి దాంట్లో దాదాపు 350 ఇప్పుడు 450 మీటర్ల పైన డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయి ఉంది. ఎందుకంటే అది గ్యాప్ పోర్చకపోవటం వల్ల జెట్ గ్రౌండ్కి 3 ఏళ్ళే వస్తుంది. పైన కాఫర్ డ్యామ్, అంటే కాఫర్ డ్యామ్ కాపర్ కాదండి యాక్చువల్గా, ఆ పైన మట్టి కట్ట అడ్డుకట్టేస్తారు, ఆ నీళ్ళని డైవర్ట్ చేస్తే ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి కింద కూడా వేస్తారు వెనక్కి తిరిగి రాకుండా అక్కడ వర్క్ చేయడానికి. కానీ అది పోర్చకపోవటం వల్ల యమ ప్రెషర్ నీళ్ళు వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టేసింది. దీనికి ఎవరిది బాధ్యత అండి, కేంద్ర ప్రభుత్వం ఆ పోలవరం ప్రాజెక్ట్ అదాటి ఏం చేస్తుంది, పాలకులందరిది బాధ్యత. 2019లో ముందు ఏం చేయాలి, అది చేయాలి. నేను అన్నదానికి వాళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడవచ్చు ఖచ్చితంగా. ఆ రోజు గవర్నమెంట్ రాయపాటి సంవత్సరం గారు ఎవరు చేశారు, ముందర కఫర్ డ్యామ్ వేసుకోకుండా డయాఫ్రమ్ వాల్ కడతాం ఏంటండి. తర్వాత ఈళ్ళు వచ్చారు, సరే మొదటి రోజు ఈయన వచ్చిన వెంటనే వరదలు వచ్చి అనుకున్నాం. తర్వాత ఇద్దర పాత్రవేద మీద వెరిఫై చేయించాలి కదా, డైవర్స్ దింపించండి, అంత దింపించాలి. చిన్న ప్రాజెక్ట్ కింద బతుకుతున్నాం మేము, ఆ ప్రాజెక్ట్ కింద పాలకొల్లు కానీ అలాంటి ప్రాంతాల్లో మేము బతుకున్నాం. ఏమైనా జరిగితే ఏమవుద్దండి, అది పైన కూర్చున్న వాళ్ళు కబుర్లు చెప్పరు కదా. అందువల్ల అది తీసుకోలేదు, అందువల్ల లోపం ఉంది. ఓకే, ఇవాళ దానివల్ల అది ఆగిపోయింది. కానీ ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు లోపం కూడా ఉంది. కానీ ఆ తర్వాత దీన్ని కంప్లీట్ చేయడానికి సెంట్రల్ డిజైనింగ్ అథారిటీ వాళ్ళు, సెంట్రల్ హైడ్రో ఎలక్ట్రికల్ వాళ్ళందరూ వచ్చి వెరిఫై చేసుకుంటూ జరిగింది. ఓకే, దాన్ని ఏం చేయాలి, దాన్ని కవర్ చేసి అద్దర చంద్ర కన్నా కవర్ చేయాలి, ఆ సమాంతరం కోటు కడితే ఇంకో మళ్ళీ ఎండాకాలం కట్టాలి. కనీసం 2-4 సీజన్స్ అవసరం అవుతుంది దాన్ని కట్టాలంటే. ఆలస్యమే పరిస్థితి వచ్చింది, లేకపోతే ఈ డ్యామేజ్ కరెక్షన్ చేసుకోవాలా, ముందర కాఫర్ డ్యామ్ పైన వేయాలి, అది 3 ఏళ్ళే పనిచేస్తుంది, అది పెద్ద ఖర్చు కాదండి. అందువల్ల ఇది అయిన తర్వాత రాతి మట్టి కట్టడం ఇంకో 5,000 కోట్లు పెడితే అయిపోతుంది, పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇష్యూ అది కాదు, రిహాబిలేషన్ రీసెటిల్మెంట్. నేను ఒకటి చెప్తున్నాను, ఖచ్చితంగా విభజన హింసాల మీద కొంత అవగాహన నాకుంది. 111 జీవో 2005 రాజశేఖర్ ఇచ్చిన జీవో ప్రకారం ముంపు గ్రామాలు 204+ అంటే మొకస గ్రామాలు ఉంటాయి,
మొత్తం ప్రతి గ్రామం కూడా విభజన చట్టం ప్రకారం 2024 రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కలిపివేయటం జరిగింది. 7 మండలాలు కలిపేశారని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటుంది, మావల్లే కలిపారని చెప్పుకుంటుంది. బోగస్ మాటలు నేను చెప్తున్నాను. ఏం కలిపారు దాంట్లో? మేమేం కోరామంటే ఆ మండలాల మధ్య మధ్యలో తెలంగాణ ప్రాంతం వస్తుంది, కోస్తల్ ప్రాంతం ఆంధ్రం ఉంటుంది. అలా కాకుండా అది చేయండి, ఇంకో 50-60 గ్రామాలు కనుక కలిపితే సరిపోతుంది. దేనికి? కంటిన్యూటీ కోసం. ఆ సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంటుంది, దాని గురించి మాట్లాడాం. అక్కడ ఈఎన్సీ గారు, వెంకటేశ్వరరావు గారు ఉండేది. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేశారు, నేను కాదనట్లేదండి. కానీ వాళ్ళు ఏమడిగారంటే ఆ ప్రాంతం ఎక్కడదని అడిగారు. 1/4/1874లో సెంట్రల్ ప్రొవిన్స్, నాగ్పూర్ రాష్ట్ర రాజధాని కూడా సెంట్రల్ ప్రొవిన్స్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రం యొక్క దాంట్లో ఆంధ్ర చాందా జిల్లా నుండి ఇప్పుడు గడ్చిరోలి జిల్లా 2-3 జిల్లాలు అయింది. ఆ జిల్లాలో ఉన్న భద్రాచలం, రేకపల్లి తాలూకాలు ఈ రెండు కూడా బ్రిటిష్ ప్రొవిన్స్లో సెంట్రల్ ప్రొవిన్స్లో ఉండేది. దాన్ని మద్రాసు ప్రొవిన్స్లో కలపడానికి తీసుకుని రేకపల్లిలో 8,000 మంది, మా మద్రాసులో 13,000 మంది ఉంటే ఈ ప్రాంతాన్ని కలిపి కాకినాడ కలెక్టర్ని ఏజెంట్గా పెట్టారు. ఏజెన్సీ తర్వాత వచ్చిందండి. ఈ రికార్డ్స్ అన్ని తీసుకెళ్ళి నేను కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేశాం. అర్థమైంది కదండి. అందువలన దాంట్లో ఏదైతే ఉందో ఆ కొన్ని గ్రామాలు కలిపి, అందుకే బీజేపీ వాళ్ళు 7 కాంగ్రెస్ ఆల్రెడీ కలిపి, కాంగ్రెస్ చెప్పుకోలేకపోతున్నారు. మనం ఏం చేస్తానేది? కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా చెప్పారు కదా, ఆ రోజు నేను ప్రమాణ స్వీకారం చేయకంటే నేను చెప్తున్నాను. నేను కావాలి ఆ విభజన చట్టం ఆయన ప్రయత్నం, ఆ మిగతా గ్రామాలు అరుణాలు కలవటానికి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి. కానీ ఆల్రెడీ కలిపారని నేను చెప్తున్నా, విభజన చట్టం చదువుకున్న వాడిగా చెప్తున్నాను. అన్ని ముంపు గ్రామాలు ఈ ఇది కలిపిన తర్వాత 64 గ్రామాలు వచ్చినా దాంట్లో సారపాక అనే గ్రామం తీసేశారు మళ్ళీ. అందులో బైటీసీ భద్రాచలం కూడా ముంపు గ్రామాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రావాల్సి ఉంది. బ్రహ్మాండ సంవత్సరం 400-500 కోట్ల ట్యాక్స్లు వచ్చేది, అది అది తీసేయడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు గట్టి పట్టించుకున్నారు తెలియదండి. వెంకయ్యనాయుడు గారు ప్రముఖ పాత్ర పోషించారు, నో డౌట్. నేను ఎలా నుంచి 2004 రాసిన భద్రాచలం ప్రయాణం అలాంటిది ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఈస్ట్ గోదావరికి చెందిన ఇంకొక 4 మండలాలు, భద్రాచలం, వాజేడు, వెంకటాపురం లాంటి 4 మండలం, దుమ్ముగూడెం, ఈ 4 మండలాల్లో దీనికి రిహాబిలేషన్ రీసెటిల్మెంట్కి అక్కడ భూమిని ఇస్తున్నారు. అక్కడ మునిగిపోయిన వాళ్ళకి ఆ 4 మండలాలు తెలంగాణలో ఈ రోజుకు ఉన్నాయి. ఓకే, అన్ని గ్రామాలు ట్రిపుల్ అని చెప్పి ముందే విభజన చట్టంలోనే కలపడం జరిగింది. దానికి 7 మండలాల్లో దాంట్లో కొన్ని అదనపు గ్రామాలు యాడ్ చేయడం జరిగింది ఆ రోజు కన్వీనియన్స్ కోసం. కానీ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఆంధ్రప్రదేశ్లో జీవో బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ జూన్2 ముందే 30 కేంద్ర ప్రభుత్వం 64 గ్రామాలకి రిలీజ్ చేసిన తర్వాత, లేదంటే ఆర్టికల్ 3 ప్రకారం కలపాల్సి ఉండేదని. ఓకే, దానికి తెలంగాణ కూడా అబ్జెక్షన్ చేయలేదు. కేసీఆర్ గారు చెప్పారు అయిపోయిన ముచ్చటది, అది మన మండలం. యాక్చువల్గా కలిపినవి కూడా ఇది కాదండి, అటేపు కలిపినాయి. ఏలేరు పాకుండా పైన ఉత్తర భాగాన్ని కలిపిన కూడా ఇంకా 4 మండలాలు, ఈస్ట్ గోదావరి మండలాలు, తెలంగాణలో ఇప్పటికి కలిసిపోయి ఉన్నాయి. ఓకే, అందుకని అది పక్కన పెట్టింది. రెండో విషయం, ఆ ప్రాజెక్టు ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంటే 2017 ప్రకారం 55,000 కోట్లు, 53,000 కోట్లు ఆమోదించారన్న 40,000 కోట్లు అని మాట్లాడారు. ఇవాళ ఎప్పుడండి ప్రతి 2013 నుంచి 16,000 కోట్ల నుంచి 57,000 కోట్లు అయింది. 2012 నుంచి భూ చట్టం ప్రకారం పెరిగింది అనుకుందాం. ఇవాళ 2017 నుంచి 17 నుంచి ఇవాళ వరకు ఎన్ని ఏళ్ళు అండి? 7 ఏళ్ళు. 7 ఏళ్ళలో రేటు పెరగదండి, ఎస్ఆర్ రేట్లు పెరుగుతాయి కదా. ఇవాళ కనీసం ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 55,000 కాదు, 75,000 కోట్లు తక్కువ ఉండదు. దాంట్లో 22,000 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా 70% ప్రాజెక్ట్ పూర్తి అవ్వాల్సి ఉంది. అవాక్కయ్యారా మీరు? అవాక్కయ్యారా? ఆశ్చర్యపోయారా మీరు? ఎంటర్టైన్మెంట్ చేసుకోండి కావాలి. అదే అడుగుతున్నాను నేను కూడా, అందుకే ఆశ్చర్యపోయి అడుగుతున్నాను. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు 2019లోనే 70% కంప్లీట్ అయిపోయింది, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటికి ఇంకా 4 సీజన్ల అవసరం. చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉంది. నిమ్మల రామానాయుడు గారు చాలా, డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు చాలా అవగాహన ఉన్న వ్యక్తి. అంటే దీని మీద ఇంకా డెప్త్ స్టడీ చేస్తూ ఉన్నారు. ఒక్కటి చెప్తా ఉన్నాను, చంద్రబాబు గారికి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని దాంట్లో ఖచ్చితంగా ఆకాంక్ష 2 సెకండ్ తాట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు, వాళ్ళ నాన్నగారు ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఆకాంక్ష ఉండటం వేరు, 70% చెప్తున్నానండి. అది కాంక్రీట్ వర్క్ అయిపోతే అయిపోయినట్టు కాదండి. దయచేసి ప్రాజెక్ట్ కంప్లీషన్ అంటే ఏంటంటే 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలవబెట్టే విధంగా సామర్థ్యంతో 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా టర్బైన్స్ తిరుగుతుంటూ ఆ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్లోకి ఏదైతే ఉందో దాని MDDL కాకుండా దాని లెవెల్ మనం ఏదైతే డిజైన్ లెవెల్లో 17,000 నీళ్లు వస్తున్నప్పుడు 17,000-18,000 క్యూసెక్లు పూర్తి వాడు దాంట్లో వెళ్తున్నప్పుడు దాని ప్రాజెక్టు పూర్తయింది, కాలువలు సబ్ కాలువలు కానీ అయిపోతే అంటారు. అంతే కదా, అంతే తప్ప ఇవాళ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి డ్యామ్కి అడ్డగట్ట కట్టేసి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది 100% అంటే ఇది కాదండి.
ఏమంటారు దీన్ని, రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది దీంట్లో, అది మేజర్ ప్రాజెక్ట్ అండి. దానికోసం నేను కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఉమాభారతి గారిని, తర్వాత వచ్చిన మంత్రుల్ని, తర్వాత మన ఈయనుండేవారు ఎవరు, నితిన్ గడ్కరీ గారిని కూడా జలవనరుల శాఖ మంత్రిగా ఉండేవారు. చాలా మంచి వ్యక్తి, చాలా హంబుల్ వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు సజెషన్ చేశారు, ఆయన వదలట్లేదు కాబట్టి మీరు ఆ సెక్షన్ మార్చుకుని నవయోగ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్ కంపెనీ. ఐ డోంట్ నో జగన్ గారు ఏం పర్సనల్గా ఏం పెట్టుకుని చేశారు, మంచి పద్ధతి కాదు. మనం ఫ్రాంక్గా ఏది విషయాన్ని ఆ విషయాన్ని మాట్లాడుకోవాలండి. అందువల్ల ఇవాళ రిహాబిలేషన్ సెటిల్మెంట్ లేకుండా వాళ్ళని ముంచేసి ఆ నీళ్లతో పండగ చేసుకోవాలని ఏ తెలుగువాడు కోరుకోడు. అది ఆ గ్రామాల దగ్గరికి వెళ్ళాం, దాదాపు అనేక ముంపు గ్రామాలు మేమందరం ఎన్ని గ్రామాలు తిరిగామండి. వాళ్ళందరినీ తీసుకుని ఆ చందాలింగేశ్వర గారు, మిగతా అందరూ, జ్యోతి నెహ్రూ గారు కూడా వచ్చారు, అందరూ ఢిల్లీలో వెళ్ళి పార్లమెంట్ ముందు, పార్లమెంట్ యువతల రోడ్లో కూర్చుని ధర్నా చేయడం జరిగింది. రాష్ట్రంతో అనేక చోట్ల తిరిగాం, అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టాం, సిపిఎం పార్టీ పాదయాత్ర ఎన్నో రోజులు పాదయాత్ర, నేను 3 రోజులు అక్కడ పోలవరం మండలాల్లో ముంపు గ్రామాల్లో పాదయాత్ర చేశాను. చెప్తున్నానండి, నాకు తెలియ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రేమ ఉంది, అది సాధ్యం కావాలి అని చెప్పి ఒక ఆకాంక్ష బలీయంగా ఉంది మాలంటే. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా, చంద్రబాబు గారు నేను అడిగారు, వాస్తవాలు చెప్తున్నాను. రిహాబిలేషన్ రీసెటిల్మెంట్కి అవసరం, కేంద్ర ప్రభుత్వం నిధులు దానికి అవసరం. ఏదో కొంతమంది ఉత్తర భారతీయ జనతా పార్టీ మాయలో దయచేసి పడిపోవద్దని మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన విషయంలో ఉన్న వ్యక్తి డెఫినెట్గా, ఇది వాళ్ళ మాయలో పడొద్దండి. వాళ్ళు ఏం చేయబోతున్నారంటే, మీకు ఈ మెయిన్ కఫర్ డ్యామ్ కింద కట్టేసి మోడీ గారిని పిలిచి చప్పట్లు చేసేసి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అనేది ఓ దుర్మార్గమైన క్రీడలో మిమ్మల్ని మెస్మరైజ్ చేయడానికి చూస్తున్నారు. మీరు విజ్ఞత గల వ్యక్తి, దయచేసి ఆలోచించుకోండి. మీకు లాండ్ ఎందుకంటే విజన్ పట్ల, 2047 విజన్ పట్ల మంచి అవగాహన ఉంది. దీంట్లో మాత్రం రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకోవాలి. వాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గుజరాతీ వ్యాపారులు కొంతమంది ఏమంటున్నారంటే, అది అక్కర్లేదు, మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు పన్నులు వేసి కట్టించుకుందాం అంటున్నారు. ఇది ఎక్కడ విచిత్రం నాకు అర్థం కావట్లేదండి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందని మనం పక్కన పెట్టి డ్యాన్స్ చేయదలుచుకున్నారా ఏందండి ఇది? అది రిహాబిలేషన్ అండ్ రీసెటిల్మెంట్ వాళ్ళ ముంచే ప్రాజెక్ట్ ముంచి ఆనందంతో పండగ చేసుకున్న ప్రాజెక్టు కాదు. వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళు ప్రజలు బాగుండటానికి వాళ్ళు త్యాగం చేస్తున్నారు. వాళ్ళకి నేను తీసుకెళ్తాను, రండి మేము. మీరు వాళ్ళు మొన్న వరద వచ్చినప్పుడు కొంచెం దానికి కొండలకు వెళ్ళి 5 రోజులు తిరిగి వచ్చేస్తారు అన్నం తినుకుని. మొన్న 8 రోజులు, 15 రోజులు, 20 రోజులు కొండలో పాము పుట్టలు ఎలా బతుకుతారు కరెంటు లేని ప్రదేశాల్లో? ఆఖరి రిహాబిలేషన్ క్యాంప్ ఏదైతే కట్టారో అది కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ విన్నారో ప్రపంచంలో విచిత్రం? ఇది మునిగిపోతుందని పైయర్ ఆల్టిట్యూడ్లో కడతాం, అది కూడా మునిగిపోయిస్తుంది. ఎంత భయంకరంగా నడుస్తుందండి. పైగా కేంద్రంలో ఆవిడేమన్నారు, శ్రీనివాస సీతారామ గారితో మాతో గంటన్నారు కూర్చున్నాం. అలాంటి ఆవిడ దగ్గర కూడా తీసుకెళ్ళాం అందరినీ, ముంపు భారత ప్రాంతాలను అందరినీ తీసుకెళ్తే విష్ణు గారు, ఎంపీ గారు మేము అందరం వెళ్ళి కూర్చుంటే 1.5 అవర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. మొదటిసారి తక్కువ టైం మాట్లాడినా, అంతకుముందు సార్ వెళ్ళినప్పుడు ఆవిడ నేను వస్తాను అక్కడికి అన్నారు. కానీ మంచి ఘోరమైన అవినీతి జరిగింది లాస్ట్ 10 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి. ఏదేంటంటే పెంచి చూపించారు, నేను ఎన్ని రికార్డ్స్ ఉంటాయి వాళ్ళు తినేసి. అంటే చంద్రబాబు గారు అంతే, జగన్ గారు అంతే అంటున్నారు, వాళ్ళు వేరే సంగతి. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరే చేయండి. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రిహాబిలేషన్ రీసెటిల్మెంట్? కానీ మీ కుట్రలో పడి రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కేంద్ర ప్రభుత్వం కనుక, గుజరాతీ వ్యాపారులు కనుక నిధులు కనుక కేటాయించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ద్రోహం చేసినట్టు. మీ ప్రాజెక్టులకు మాత్రం లక్షల కోట్లు ఇస్తారా? ఇవాళ గౌరవ భారతదేశ ఇండియా పరిశ్రమ శాఖ మంత్రి అద్భుతమైన నిజాన్ని బయటపెట్టారు. అందరూ కావాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ చదువుకోండి. నేను ఏమనంటే, గుజరాత్లో ఇండస్ట్రీ పెడతానికి ప్రతి ఉద్యోగానికి 3 కోట్ల 20 లక్షల సబ్సిడీ మన ప్రభుత్వం గుజరాత్ చెల్లించిందంట కేంద్ర ప్రభుత్వం. నాకేం అర్థం కావట్లేదు ఇది. దయచేసి ఇంత దుర్మార్గమైన, నీచ నికృష్టమైన, ఒక ప్రాంతం మీద అవాజ్యమైన ప్రేమ ఉండే పరిస్థితి ఉంటుందా అండి? సార్, 1000 కోట్లు ఏమనుకున్నారండి? నాకు అర్థం కావట్లేదు ఇది. అలాంటిది ఆ గిరిజనుల కోసం, ఆ సామాన్యుల కోసం వాళ్ళకి రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ఇవ్వరా? మీ ఇష్టమా? నేషనల్ ప్రాజెక్ట్ కింద పెట్టేదని రాసుకున్నప్పుడు మీరు ఇవ్వరా? ఏది ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసి, ఇంతకుముందు కూడా చెప్పాను ఇక్కడ, జగన్ గారి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్, మీకు 12,000 కోట్లు ఇచ్చేస్తాం, మిగతా అంతా మమ్మల్ని అడగమాకండి, రిహాబిలేషన్ మేము రూపాయి ఇవ్వం, మీరు ఇది మిగతా అది చూసుకోండి. అదే మొన్న రిలీజ్ చేసిన దాంతో కలిపి అది ఇచ్చేస్తాం, మీరు సంతకం పెట్టండి, మాకు రిహాబిలేషన్ అక్కర్లేదు. పెట్టలేదు అనుకోండి, ఈసారి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒత్తిడి చేస్తారు. దయచేసి ఇవాళ ఆయన చేతి మీద, వాళ్ళ మీద ఆధారపడి ఉంది కదండి 18 సీట్లు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇవాళ, అదర్ దాన్ బీజేపీ. ఇవాళ ఖచ్చితంగా అది మార్చుకుని కొత్త రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపించాల్సిందిగా మై హంబుల్ రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యూ కెన్ అండర్స్టాండ్, ఇది ఆయనకి విజన్ ఉందండి. డెఫినెట్గా దమ్మున్ అక్కడ యువకుడు కాదు కానీ దమ్మున్న ఆయన ఉన్నాడు అక్కడ, రామానాయుడు.
డాక్టర్ నిమ్మలనాయుడు మా ఎమ్మెల్యే గారు చాలా ఉన్నాడు అక్కడ ప్రస్తుతం. అందువల్ల డెఫినెట్గా వాళ్ళు కేంద్రంతో మాట్లాడుకుని రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపించాలండి, ఇది దయచేసి గమనించండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. అందువల్ల పంపించిన తర్వాత రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ తీసుకుని దాన్ని పూర్తి స్థాయిలో, అంటే మొదటి రోజే నీళ్ళు నిలబెట్టడం నేను ఒప్పుకున్నాను, కానీ ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఫస్ట్ రిహాబిలేషన్ రీసెటిల్మెంట్. అందుకని గవర్నర్ డాక్టర్ నిమ్మల రామారెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఏది డయాఫ్రమాలు కట్టిన తర్వాత రాతి మట్టి కట్టడం ఎత్కమ్ రాక్ ఫీల్డమ్ కట్టే చప్పలు తెలుసుకుని మోడీ గారిని పిలిచి మీతో మాయ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఎవరన్నా ఈ మాయలో దయచేసి పడొద్దండి. చంద్రబాబు గారు దార్శనికుడుగా ఆయనకి ఆలోచన ఉంది కాబట్టి దయచేసి వారు ఈ ప్రమాదాన్ని గ్రహించి ఉత్తర భారతీయ జనతా పార్టీ పెళ్ళో కుట్రలో పడిపోకూడదని కోరుకుంటున్నాను. ఇవాళ కొత్త తాజా అంచనాల ప్రకారం మనకు దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు నిధులు కావాల్సి ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు ఒకటి చెప్తానండి, మీ ప్రాజెక్టుకి 10 కోట్లు అవసరం అవుతుంది. అందులో 3 కోట్లు మీరు ఇల్లు కట్టుకున్నాను, 7 కోట్లు ఇళ్ల స్థలానికి మీకు ఇవ్వాలి. ఇళ్ల స్థలం ఇవ్వకుండా 3 కోట్లు ఇల్లు కట్టుకుని దాంట్లో 80% కట్టేశానండి, అయినట్టేనా? ఇళ్ల స్థానికి ఇవ్వద్దు అంతే కదా, అంతే కదండి. అది అంటే ఎగ్జాక్ట్ ప్రాసెస్ కాదు. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్, దీన్ని పరిగణలో తీసుకోమని నా రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ పూర్తయింది 30% 70% అవ్వాలి, కానీ 70% పూర్తయింది 30% నిధులు పూర్తయి, 70% నిధులు అవసరం. అంటే ఎత్తకం రాక్ ఫీల్డ్ అప్పుడు మీరు చూశారు కదండి ఆల్రెడీ గత 4 ఏళ్లలో అది ఆ గోడల నుంచి పై స్థాయికి వెళ్ళి ఇప్పుడు వెహికల్స్ వెళ్ళే స్థితికి వచ్చేసింది. ఏది స్పిల్ వే అక్కడ నుంచి గ్యాప్ 2 గ్యాప్ 3 మధ్య ఏదైతే మన ఇది ఉందో మర్చిపోయాను, కాంక్షాక్ట్ పెడతానికి వీలుగా పెన్ స్టాక్స్ అన్ని తీసుకొచ్చారు పవర్ ప్రాజెక్ట్. ఇప్పుడు డైరెక్ట్గా టర్బైన్స్ పెట్టే ఇంకొక 14% చిన్న పని ఉంటే టర్బైన్స్ పెట్టుకుని మనం పవర్ టర్బైన్స్ ఆడించుకుని పవర్ ఉత్పత్తి కూడా చేసుకోవచ్చు. అది కనుక ఫుల్గా లెవెల్లో కనుక అయితే కనుక ఓకే దాదాపుగా మిగతా వర్క్స్ అని ఎత్క ఇది ముఖ్యమైనంగా ఇది పాడైపోయింది కాబట్టి ఇది తర్వాత ఎగువ కఫర్ డ్యాము దిగువ కఫర్ డ్యాము 2 కోట్లు చూసుకోవాల్సిన పని ఉంటుందండి. సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని ప్రకారం 4 సీజన్లు కావాలంటున్నారు అధికారులు, అంటే ఆల్మోస్ట్ ఇంకా ఈ టర్మ్ అంతా కూడా లేదండి. లేదు అంత అవసరం లేదండి. కఫర్ డ్యామ్ ఆయన చెప్పిన మాట కాదు, ఆయనకి డెఫినెట్గా ఆయనకి అవగాహన ఉంది, నేను ఆయన మీద ఏమో మా కానీ 2 సీజన్స్ సరిపోతుందని వేరే వాళ్ళు నాకు చెప్పి ఇంతకుముందు ఎన్ని సీజన్లో చేశారు వాళ్ళు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతకుముందు కూడా 2 సీజన్స్లోనే చేశారండి వాళ్ళు. 2 సీజన్లు అప్పుడు కొంత ఎక్స్టెండెడ్ సీజన్ చేసి ఉంటారు. 16 ఎండింగ్లు స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు లేదండి అది, ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్తున్నాను దానికి స్పిల్ వే అయిపోయిందండి. ఇప్పుడు స్పిల్ అవ్వకుండా చేస్తారండి ఎవరన్నా? స్పిల్ వే మొదలు నీళ్లు మళ్ళించుకుని అక్కడ చేసుకుంటారు, స్పిల్ వే ఇప్పుడు అయ్యింది కదా. ఇంకా కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అంటే నీళ్ళని మళ్ళించేది మీకు కావాలంటే ఇక్కడ ఎక్కడ ఉంటే నేను మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నాకన్నా మిగతా వాళ్ళు చాలా మందికి అవగాహన ఉంది. అందువలన ఆ స్పిల్ వే అయిపోయినప్పుడు ఈజీ. ఇప్పుడు నేను మళ్ళీ ఎవరైనా కనుక్కుందామండి, 400 కోట్లు అయింది, ఇప్పుడు 800 కోట్లు అవుతుందేమో తెలియదు నాకు. రామారెడ్డి గారు ఆలోచన ప్రకారం పాతది కూడా ఉంది, దాన్ని రిపేర్ చేసుకుని లైట్గా ఈ కొత్తది కూడా కడితే డబుల్ సెక్యూరిటీగా ఉంటుంది. అద్భుతమైన ఆలోచన, ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఓకే రామారెడ్డి గారు దీంట్లో కొత్త ఉండొచ్చు కానీ నీ అవగాహనలో తెచ్చుకుంటా ఉండే మనిషి డెఫినెట్గా. అంటే ఇది కట్టుకుని అది కూడా చేసుకుంటే ఆయన మంచి ఆలోచన. ఎస్ సార్. అందువల్ల మిగతా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ని పాతకాలం కాకుండా వాళ్ళని కాతో పాటు ఆధునిక ఇంజనీర్స్ వాళ్ళని పరిగణలో తీసుకుని దాని సెక్యూరిటీ, ఎందుకంటే మేము కింద అంత ఖచ్చితమైన సెక్యూరిటీ ఇష్యూలో రాజీ పడకుండా అద్భుతంగా ఆ ప్రాజెక్టు నిర్మించి 150 అడుగుల నెత్తితో నీళ్లు నిలబెట్టిన తర్వాత 960 మెగావాట్లతో వచ్చిన తర్వాత మాత్రమే ఆ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పవలేను. రైట్ కెనాల్ ఆలమట్టి కెనాల్లో వాటర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో 88,000 క్యూసెక్స్ ప్లస్ రిలీజ్ అయినప్పుడు అంతే. దాంతోపాటు ఆలమట్టి ప్రాజెక్టు మీరు చూసారు, గేట్లు పెట్టేస్తే ప్రాజెక్టు పూర్తి అయినట్టు కాదు, నీళ్లు నిలబెట్టుకుంటూ ఉందండి. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏదైతే మోడీ గారు ఉండగా ముందలా పెట్టేశారండి, ఆయన వచ్చిన తర్వాత మిగతాది రిహాబిలేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నీళ్లు నింపడం జరిగింది. అప్పుడు మాత్రమే ప్రాజెక్టు ముందర ప్రాజెక్టులు చేసుకోవచ్చు, అది పూర్తయిందని మనం భావిస్తాము. దయచేసి నేను అందరికి క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. బట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అది కసి మీద పెట్టుకున్నారు కాబట్టి ఆ పోలవరాన్ని తనకు ఒక కన్నుగా భావించారు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయన, ఆ ఇంపార్టెన్స్ ప్రకారం ఆయన పూర్తి చేసే ఆలోచన ఉంది, ఆయన హయాంలో పూర్తి అవుతుందనే భావిస్తాను. బట్ పూర్తి అవడం అంటే ఉత్తర భారత జనతా పార్టీ చెప్పినట్టు రాతి మట్టి కట్టడం కట్టేసి చప్పట్లు సరుచుకుంటాం కాదండి. వాళ్ళ మాయలో దయచేసి ఉత్తర భారత జనతా పార్టీ మాయలో పడిపోద్దని మై హంబుల్ రిక్వెస్ట్ టు హిమ్. ఎస్ సార్. మరొక అంశానికి వచ్చేసి
ఈవీఎంల అంశానికి సంబంధించి చూసుకుంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అది సంచలనంగా మారుతున్నటువంటి అంశం. దానికి తోడు ఎలన్ మస్క్ గారు దానికి సంబంధించి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని పెట్టడం కూడా, దానికి పురంధేశ్వర్ గారు కౌంటర్ కూడా ఇచ్చారు. ఈవీఎం ట్యాంపరింగ్ ఏ విధంగా చేయొచ్చు, ఎలన్ మస్క్ గారు ఇండియాకి వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను ఇండియాకి ఇన్వైట్ చేస్తున్నాను అని చెప్పి పురంధేశ్వర్ గారు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఈవీఎం మీద మోడీ గారు మాట్లాడిన వీడియో నీకు పంపిస్తాను, అది వేయండి సార్. ఈవీఎం మీద మోడీ గారు మాట్లాడిన వీడియో ఉంది, ఈ ఈవీఎంలు ఎలా చేస్తాయి, ఎంత దుర్మార్గంగా చేస్తాయని మాట్లాడారు. జీవీఎల్ నరసింహ గారు వీడియో కూడా వేయండి, మీరు మీ దగ్గర చెక్ చేసుకుని వేయండి. అదైతే జీవీఎల్ నరసింహ గారు ఈవీఎంలు దుర్మార్గమైంది మాట్లాడారు. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు ఎంత దారుణంగా చేస్తున్నాయో అని మాట్లాడారు. అలాగే వేమూరు రవి గారు అని, ఆయన వేమూరు రవి గారు ఇంకొక హరిప్రసాద్ గారు, హరిప్రసాద్ ఆయన ఇక్కడ ఇంత ఇంత దుర్మార్గమైన ఈవీఎంలు ఇలా ఉన్నాయని చేయటం కాకుండా మేము ఇవ్వనంటే ఆయన బొంబాయి వెళ్ళి వేరే ఈవీఎం సంపాదించుకుంటే ఆయన మీద దొంగతనం కేసు పెట్టి నానా వేధింపులు పాలు చేశారు. నిజంగా చాలా దారుణం. నేను అప్పుడు 151 స్థానంలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈవీఎంలు మంచి కనబడుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారికి తప్పి కనబడుతున్నాయి మన రాష్ట్రం చూసుకుంటే. ఇప్పుడు రివర్స్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి కనపట్టలేదేమో, చంద్రబాబు నాయుడు గారు మంచి కనపడచ్చు. మన స్టాండర్డ్గా ఉండాలి, మనం స్టాండర్డ్గా ఉండాలి, ఈ రాజకీయ నాయకులు బట్టి కాదండి, మనం స్టాండర్డ్గా ఉండాలి. వీళ్ళు గెలిచినప్పుడు సూపరు, ఓడిపోయినప్పుడు భయంకరంగా ఉంది, ఇదేనండి సిచ్యుయేషను. మన విధానాల్లో స్టాండర్డ్నెస్ ఉండాలి. ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారం విపిటి పెరిగింది, విపిటి పెట్టిన తర్వాత అది ఎక్కువ కొంత పారదర్శకత వచ్చింది. దాంట్లో ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లేదో, బయటికి ట్యాప్ చేసే ఎక్విప్మెంట్ లేదో, ఖచ్చితంగా చాలా కష్టమని చెప్తా ఉన్నారు నెంబర్ ఆఫ్. కానీ దాంట్లో ఇంప్లాంట్ చేసుకునే ఫెసిలిటీ ఉందో లేదో అలా చెప్తారండి. కానీ ఏఐ టెక్నాలజీ కొత్తగా వచ్చింది, ఆ ఏఐ టెక్నాలజీ అనేది ఈవీఎంలకి వాడారు కాబట్టి ఇప్పుడు ఆ టెక్నాలజీతో వాటిని ఈజీగా చేయొచ్చు అనేటువంటిది. బాంబేలో ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఫోన్తో ఆపరేట్ చేసారనేది అది కలెక్టర్ గారు, షిండే గారు అంత మెజారిటీతో ఉన్నాయని ఆఖరికి అయిపోయి రివర్సల్ అయ్యి 48 లాస్ట్లో ఎవరు లేరు, కొంతమంది బయటికి వెళ్ళిపోయారండి. విచిత్రంగా చెప్తున్నారు, దవేజ్ గారని ఒక ఆయన ఉన్నారండి, ఆయన మెయిన్ ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇక మనం మెజార్టీలో గెలిచిపోతాం, బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచిపోతాం, ముఖ్యమైన ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్ వెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళు కూర్చున్నారు. ఆయన ఏమో అబ్జెక్షన్ చేసి వెళ్తే ఆయన సంతం కావాలన్నారు, అంతలో ఎలక్షన్ డిక్లేర్ అయిపోయింది. అక్కడ 49 ఓట్లతో షిండే గారిని ఎక్కారు. అందుకని నేను అది 100% పారదర్శకతతో ఉందని నేను అనలేదు, అంటలేదండి. విదేశాలతో ఏంటంటే మిగతా దేశాల్లో కూడా ఈ బ్యాలెట్టే నడుస్తుంది. అమెరికాలో ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడు వెళ్తుందో కంప్లీట్ అవుతుంది తెలియదు. ఇండియా దేశంలో ఎంతమంది ఉన్నారండి, దాదాపు మనం 150 కోట్లు చేరుకుంటున్నాం పాపులేషన్, 100 కోట్లు పైగా మనం బ్యాలెట్లు రేపు పోలయ్యే రోజులు వచ్చే రోజుల్లో ఎన్ని మనకి ఇది అయ్యే లోపల, నేను జోక్ చేస్తున్నా, ఇవన్నీ చక్కగా 1-2 సార్లు చెక్ లెక్కించే లోపల 5 ఏళ్ళు జరిగిపోతున్నాము. అత్యక్తి కావచ్చు, ఇంతకుముందు చేయలేదంటే అది వేరు. ఇవాళ సిబ్బంది అనేసి వాళ్ళ కష్టమైన విషయాలు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం దాన్ని వాళ్ళనే పిలిపించి తప్పలేదు. పురంధేశ్వర గారు వ్యతిరేకించి ఈవీఎంల మీద ఒకప్పుడు అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళు అందరూ వాళ్ళు స్టాండ్ మార్చుకున్నారేమో. జనరల్గా రాష్ట్ర అంశానికి వచ్చేటప్పటికి ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా బాధలో ఈవీఎంల మీద ఒక నెపం నెట్టడం అనేది కామనే. గతంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే అన్నారు, ఇవాళ వైసీపీకి సంబంధించిన నేతలు కూడా అలాగే అంటున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇప్పుడు ఇది రాష్ట్రానికి కాకుండా దేశానికి కాకుండా ఆ రోజు వేమూరు హరిప్రసాద్ గారు ప్రూవ్ చేస్తే కేంద్రంలో కాదు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ గా తీసుకున్నారు ఇలా దుర్మార్గం ఆయన వేధించిన. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఒకసారి పారదర్శకతనే అవసరం. 15 లక్షలు అన్నారు, 9 లక్షల మిషన్లు కనపట్టలేదు అన్నారు, ఏమైందో మాట్లాడు. సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా పాపం ఆయన మాట్లాడుతున్నారు. అందువల్ల డెఫినెట్గా దీని మీద చర్చ జరగాల్సిందనే చెప్తున్నాను. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకురావాలి, మీరు నేను సాంకేతిక నిపుణులు కాదు. ఇప్పుడు దాంట్లో ఎలా ప్లాన్ చేయొచ్చో చూపించారు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం అది సంపూర్తిగా అవతల వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యేంతవరకు పెద్ద విషయం కాదండి. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇద్దరు, మోడీ గారి కమిషన్ అంటున్నారు కదా, దాన్ని పాత నెల వెళ్ళిపోయారు, దాన్ని పక్కన పెట్టి నిష్పక్షపాతంగా ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి దాని మీద అన్ని సందేహాలు ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే వచ్చే ఎలక్షన్స్లో ఉపయోగించాలని చెప్పి మేము అంటే కోరుతున్నాం. కానీ మరలా అంటే ఈవీఎంలు ఇవే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వాడాలి అంటే ఎవరి డౌట్లు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఇది రాష్ట్రాలను దాటి అంతర్జాతీయంగా వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా అందుకని చెప్తున్నాను. మళ్ళా పాత పద్ధతి రావాలంటే మీరు అన్నట్లుగా 100 కోట్ల మంది జనాభాకి లెక్కించేటువంటి పరిస్థితి ఉంటుందా?
బ్యాలెట్ వస్తాయి. చాలా కష్టం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈవీఎంలో అవసరం అండి. టెక్నాలజీ ప్రకారం మనం మారాలి. దానికి తయారు చేసేవాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది, మేజర్ వర్క్ అండి వాళ్ళ. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ప్రభుత్వ సంస్థలను తయారు చేస్తూ ఉన్నారు. కాదే చిన్న ఎక్విప్మెంట్ అది మిగతా వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. దాన్ని ప్రూఫ్గా చేసి అందరి దృష్టిలో దొందలు పారదర్శకంగా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఫస్ట్. దాన్ని అందుకని దాన్ని రిఫ్యూట్ చేయడం అలిగేషన్స్ లేదా ఇది కాకుండా దాని మీద ఉండాలని కోరుతున్నాను. కానీ ఇంతకుముందు మీరు అన్నట్లుగా 60 లక్షలు ఈవీఎంలు కొనుగోలు చేస్తే దేశానికి సంబంధించి 40 లక్షలు వాడారు, మిగతా 20 లక్షలు ఎక్కడ ఉన్నాయి ఏమైనాయి అవునండి తెలియట్లేదు అనేటువంటి ఖండం అయిపోయినాయి అన్నారు. ఎక్కడున్నాయి ఏంటని డెఫినెట్గా నేను ఇవాళ దీని మీద ఉన్నాయి, పారదర్శకంగా ఉండాలి. ఉండలేదు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే గోల మీద తోసేస్తుంది. ఖచ్చితంగా అంతర్జాతీయ మన దేశం మీద నమ్మకం లేదంటే ఖచ్చితంగా మన దేశంలో ఉన్న రిటైర్డ్ న్యాయమూర్తులతో సహా ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా, దీని మీద అనేక దేశాలు చూస్తూ ఉన్నాయి. అందువల్ల అంతర్జాతీయ నిపుణులను కూడా పెట్టి ఖచ్చితంగా ఎస్ పొందేసుకొని రమ్మనండి. ఎలాన్ మస్క్ గారితో పాటు మిగతా కూడా వస్తారు, తప్పే ఉంది. ఖచ్చితంగా ఆయన కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరి ముందు పారదర్శకంగా పూల్ ప్రూఫ్గా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత వాళ్ళు మహారాష్ట్ర కానీ గుజరాత్కి ఎన్నికలకు మిగతా మిగతా ఎన్నికలకు వెళ్ళాల్సిన పని ఉందండి. కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం లోపే ఇది జరగాలన్నారు మంత్రులు. కొంతమందికి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిశ్చార్జీలు కూడా ఇచ్చారు. దాంట్లో భాగంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారికి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. మంచిదేనండి. ఈలోపు జరిగే పరిస్థితి ఉందంటారా? మరి ఇది జరగాలని కోరుకుందాం మనం. గుజరాతీ వ్యాపారులు అదాని గారు ఈ దేశాన్ని నడుపుతున్న సందర్భంలో అని వార్తలు వస్తున్న సందర్భంలో మనం చేయగలుగుతాం. అదాని గారు డిసైడ్ చేస్తారు ఇది ఎలా ఉండాలనేది. అంటే మోడీ గారికి సంబంధం లేదా? అదాని గారు ఏం చెప్తే మోడీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ చేసే పరిస్థితులు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మనం చెప్తా అండి. మీకు పతంజలి కంపెనీ ఓనర్ ఎవరు? రామ్దేవ్ బాబా యాదవ్ గారు అని మీరు అనుకుంటారు. రామ్దేవ్ బాబా యాదవ్ గారు కాదు, ఆయన 0% షేర్ ఉంది దాంట్లో. ఆయన దానికి ముఖతోడు ముందు అనమాట. మంచి ఆయనకి టీవీలో గట్రా పెట్టి మామూలుగా దీంట్లో అలాగే ఇప్పుడు అదాని గారు కూడా మంచి బట్టలు వేసి పంపిస్తూ ఉంటారు. జాగ్రత్తగా మీ పని మీరు చూసుకోండి అని అనుకుంటా. వాళ్ళ కంపెనీ మొత్తం బాలకృష్ణ శాస్త్రి గారిని అయిందండి. ఆయన ఎక్కడ ఏ ప్రాంతం అయినో తెలియదు. 99% ఈక్విటీ స్టేక్ ఆయన ఒక్కడికి ఉండేది. రుచిసే వచ్చిన తర్వాత కొంచెం డైల్యూట్ అయినా అయిందే. ఈ ప్రపంచంలో నాకు అంత అతి తక్కువ కంపెనీలకు 99% ఈక్విటీ స్టేక్ ఉంటుంది. ఈయన ముఖతోడు. అలాగే అదాని గారు అంటే కంపెనీ ఏదైతే ఉన్నారో, గుజరాతీ వ్యాపారులు కొంతమంది ఉన్నారో, వాళ్ళ చేతిలో దేశం చిక్కుపోయినట్టుంది. నిన్న కాక మొన్న ఓ పక్కన జీవకృష్ణారెడ్డి గారిని వేసారా తెలుసుకుని, జీవకృష్ణారెడ్డి గారిని ఆయన నెల్లూరు, వాళ్ళ వీంకుటి గారిది ఏమో గద్వాల రాజా గారు, సోమభూపాల్ గారు వాళ్ళ సన్న వాళ్ళు అనమాట. ఆయన ఆ ప్రాజెక్టులు ఎవరు లాక్కున్నారు? జీవికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై 9,000 కోట్ల రూపాయలు అటల్ వారది ఒక బ్రిడ్జి కట్టారు నవీ ముంబైకి. ముంబైకి 9,000 కోట్ల రూపాయలు పెట్టి ఏది నవీ ముంబైకి కూడా బాగుంది. ఆ ఎయిర్పోర్ట్ కూడా 70% ఈక్విటీ స్టేక్ వెళ్ళలాక్కున్నారు. అలాగే మధు గారు పవర్ ప్లాంట్లు వెళ్ళాక్కున్నారు. జిఎంఆర్ గారు ఎత్తన పవర్ ప్లాంట్లు ఎలా తీసుకున్నారు? కోల్డ్ లింకేజ్ తక్కువ పెట్టి కృష్ణపట్నం సెజకమ్మ అది ఎవరు తీసుకున్నారు? గంగవరం పోర్ట్ ద మోస్ట్ డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఈస్ట్ కోస్ట్ ఎవరు తీసుకున్నారు? అదాని గారు కదా. నిన్న కాక మొన్న పెన్నా పెద్దారెడ్డి గారు తెలంగాణ 2 ప్లాంట్లు, ఏపీలో 2 ప్లాంట్లు, మిగతా శ్రీలంకలోను, మహారాష్ట్రలోను, కర్ణాటకలోను ఇంకో ప్లాంట్ ఉంటే చేయడం అనుకుంటా. ఇవన్నీ లాగేసింది ఎవరు? గుజరాత్ అంబుజా అని పేరు పెట్టిన అదాని గారి దగ్గర కంపెనీ అది. గుజరాత్ అంబుజాని ఆయన టేక్ ఓవర్ చేశారు. గుజరాత్ అంబుజా ఈయన టేక్ ఓవర్ చేసింది అంత అదాని గారు కదా. అదాని గారికి ఎదురే ఉందండి దేశంలో. ఒకరోజు ఆయనది 10% ఫీ కొడితే రోజుకు 2 లక్షల కోట్లు పెరుగుద్ది ఆయన కంపెనీ ఆస్తులు. ఆయన ఆయన అసోసియేట్ కంపెనీలు ఇతర మిత్రులు కలిపి 40-50 లక్షల కోట్లు వెళ్ళిపో ఉంటాయి. ఏముందండి, వాళ్ళ దేశం అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఎంపీలు కావాలనుకుంటే 1-2 లక్షల కోట్లు పెట్టేస్తే 4 మంది ఎంపీలను కూర్చుంటే తలా 3,60,000 కోట్లుగా అయ్యేది. 3,000 కోట్లకు 5,000 గట్టిగా దెబ్బలాడితే ఇంకో 1,000 కొడతారు అనుకుంటా. అంటే ఇలా మా ఎంపీల గురించి మాట్లాడుతున్నానండి. ఎంపీలు ఇంతకుముందు డబ్బులు దాంట్లో దొరకలేదా? అందరినీ నేను అనకపోయినా ఇవాళ దేశం మొత్తం ఆయన చేతుల్లో ఉంది. రాష్ట్రాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. మీడియాలు ఆయన చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ఇవాళ దేశాన్ని శాసిస్తున్నారు ఆయన. పాపం ఏళ్ళు నేను అనుకుంటే ప్రయోజనం ఏంటండి? అమ్మాయి గారు సైడ్కి వెళ్ళిపోయారు కదా, సైడ్ యాక్టర్స్ కింద వెళ్ళిపోయారు కదా. అమ్మాయి గారు ఎప్పుడు ఇలా చేశారా? ప్రభుత్వంలో ఉండే లోపాలను వాడుకుని ఆయన పైకి వచ్చారు. ఎక్కువ ఎక్కడో రేర్ కేసు ఎక్కడ చేశారేమో అన్హోలీ టేక్ ఓవర్. ఎంతటి మానసిక వేదండి. జీవకృష్ణారెడ్డి గారు లాంటి పెద్ద మనిషి 80 సంవత్సరాలు 3 సంవత్సరాలు బయటకు వచ్చి నన్ను ఏం చేయలేదు, నన్ను బెదిరించలేదు, ప్లీజ్ అర్థం చేసుకుని నన్ను బెదిరించలేదు 10 సార్లు చెప్పారని నేను బెదిరించినట్టు కదా. అంతే కదా, లేదా అంతగా 10 సార్లు చెప్పాల్సిన పని ఉందా? ఇవాళ నవగ విశ్వేశ్వరరావు గారి పొజిషన్ ఏంటండి? ఆయన లైఫ్లో ఫ్లాగ్షిప్ కంపెనీ, జీవితంలో అక్కడ సెటిల్ అవుతాను అనుకున్న సెజకమ్ దాంట్లో ఇవాళ ఏంటి పొజిషన్? ఇవాళ చిన్న అదాని గారు వచ్చారు కదా,
అంటే ఎక్కువ మొత్తం దేశం పోర్ట్లన్నీ వాళ్ళే కదా వచ్చి అయిపోతున్నాయి కదా. ఈ దేశంలో ఎయిర్పోర్ట్లు కూడా 30 ఏళ్ళు పోతే 50 ఏళ్ళు లీజ్ కా పొద్దుమోర్రు అంటే మరి ఎప్పుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతారు మొత్తాన్ని కూడా. ఇవాళ దేశం అంతా అదాని గారి చేతిలో చిక్కుకుపోయి విలవిల్లాడుతుంది కదా, రెండు క్యాపిటలిస్టుల చేతుల్లో కాదండి ఇది. అందువల్ల ఇది కూడా అలాంటిదే. మిషన్స్ మీద గౌరీలు ఆదాని గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను నేను, ఎందుకంటే ఆయన చేతిలో దేశం ఉంది, ఇది మంచి పద్ధతి కాదని కోరుతున్నాను. ఒకసారి ఋషికొండకు వస్తే, ఋషికొండలో గత ప్రభుత్వం నెక్స్ట్ మరలా మేమే అధికారంలోకి వస్తున్నాము, వైజాగ్ నుంచే పాలన ఉంటుంది, వైజాగ్లోనే మా ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి రిజల్ట్స్ కంటే ముందే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో చేశారా, కాన్ఫిడెన్స్తో చేశారా, ముందుగానే పలానా టైము పలానా డేట్ అనేది కూడా పెట్టుకొని మంత్రికి ముఖ్యమంత్రి గారికి అధికారిక భవనం కావచ్చు, కొన్ని కార్యకలాపాలకి సెక్రటరేట్ వాటికి సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్లు కావచ్చు, ఇప్పుడు ఆ బిల్డింగుల్ని టీడీపీ దాన్ని అదేదో హైప్ చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడవచ్చు రవి? ప్రభుత్వ ఆస్తే కదా అది. మీరన్నారు వైకాపా మాత్రం స్పష్టం కాదు, మా ముఖ్యమంత్రి గారికి మేము చెప్పలేదు ఎక్కడ, రోజు గారు మిగతా వాళ్ళు మాట్లాడుకున్న సంబంధం లేదు. వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు, మేము ముఖ్యమంత్రి ఎప్పుడన్నా వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు ఉంటున్నారని అని స్పష్టంగా చెప్పారు వాళ్ళు. మాకు సంబంధం లేదు, రా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర మిగతా వాళ్ళని కానీ వస్తే వాళ్ళ కోసం ఒక మంచి గెస్ట్ హౌస్ కూడా లేదు, సర్క్యూట్ హౌస్ ఉండేది జంటి రామారావు వచ్చినప్పుడు. ఒకప్పుడు ఏమీ లేని సందర్భంలో మేము నిర్మించే ముఖ్యమంత్రి గారికి చెప్పారు ఎవరని వాళ్ళు వివరణిస్తున్నారు. నిన్నేమో గంటా శ్రీనివాసరావు గారు ఆ ప్యాలెస్ని ఓపెన్ చేశారు, మొత్తం చూపించారు. దాంట్లో నాకు అర్థం కాదండి, ఎవరికి పెట్టినా సరే అంటే సరే వీళ్ళు వైకాపా మద్దతుగా వాళ్ళు మాట్లాడవచ్చు, కానీ మీరు చెప్పిన ఇందాక మాట్లాడింది అది ముఖ్యమంత్రి గారికి 4 భవనాలేమో 7 బ్లాక్లు ఉన్నాయంట, దాంట్లో ఒక బ్లాక్ ముఖ్యమంత్రి గారికి, అవును, వేంగి 1, వేంగి 2 ఒకటి, కళ్యాణి 1, ఏదో కాగతి చాలా ఉన్నట్టున్నాయి. దాంట్లో 4 బ్లాకులేమో కార్యాలయాలకి, 3 బ్లాకులు నివాసాలకు, అందులో 1 రెసిడెన్షియల్గా, రెసిడెన్షియల్లో 1 గెస్ట్ హౌస్లుగా పెట్టుకుని అన్నారని. నాకు అర్థం కాదు 26 లక్షల రూపాయలు బాత్ టాప్ ఏంటండి, 13.5 లక్షల రూపాయలు కమౌండ్ ఏంటండి. ఒకవేళ ప్రధానమంత్రి గారు దేశ అధ్యక్షులు ఎవరిని వస్తే వాళ్ళకి దండపు కూర్చోరా? మీరు హైదరాబాద్ రాలో, హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్లో రాష్ట్రపతి నిలమైన ఒకటి ఉంది, ఈ నెలలో వచ్చాను రాష్ట్రపతి గారిని అక్కడ ఆయన కలిసి వచ్చి ఎవరిని ప్రణబ్ ముఖర్జీ గారిని కలవడానికి వెళ్ళాం. ఇంత ముందు వాళ్ళని కూడా చాలామంది కలిసి వచ్చాం, ముగ్గురు రాష్ట్రపతి నివాసం కలిసాం కదా మన ఆస్ట హక్కుల కోసం. అది ఎలా ఉందో చూడండి, అది రాష్ట్రపతి గారు వస్తే ఎందుకని ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు? 452 కోట్ల రూపాయలు ఎవరి కోసం అండి ఇది? అంటే పెట్టకూడదా అంటే ఇంతకుముందు బూడిలో పోసారు, నేను దాన్ని చూశాను, పురస్కారాలు పెట్టారు 300 కోట్లు, దాంట్లో 100 కోట్ల వరకు కనపడలేదు. అంటే ఆరోపణ చేస్తే ప్రత్యారోపణ చేయాలా? నా అనుమానం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు బిల్డింగ్కి వచ్చినప్పుడు అది చూసుంటారు, ఇక్కడ రాజ్యసభలో ఉంది, మనం కూడా ఒకటి కట్టుకుందాం అక్కడని, సేమ్గా కనపడుతుంది. ఇక్కడ తిట్టి కేసీఆర్ని తిట్టిన రాజ్యసభలోకి మీద నాయకులు వెళ్ళిపోయారు, అది వేరే సంగతి. ఇప్పుడు ఆ పొరపాటు అక్కడ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే అంత నాకు అర్థం కాదు అంత విలాసాల పట్ల మోజు. అది వ్యక్తిగత విలాసాల గురించి ఆయన కూర్చుకుంటే ఎవరే అనుకోరు, మిగతా వాళ్ళు నేను ఎప్పుడు మాట్లాడలేదే వ్యక్తిగత గురించి గానించి. నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్ గురించి ఏ రోజున జీవితంలో కామెంట్ చేశానా? అబ్సల్యూట్లీ వ్యక్తిగతం కానీ వ్యక్తిగత అవినీతి వాళ్ళని మాట్లాడినా అసలు. కానీ అధికారంగా ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఏంటండి, 20 లక్షల బాధ్యత దేనికోసం అండి? నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎవరికోసం సమాధానం చెప్పండి, అమర్నాథ్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి, ఎందుకోసం తెలియలే కదా ఎందుకోసం, ఎందుకంటే ఇంత దుర్వినియోగం కింద కనపట్టలేదు అది మీకు, అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఇది. సరే నేను దీంట్లో చేస్తే ఇంకోటి మాట్లాడుతున్నా, నేను ఒక ఆయన టీవీలో మాట్లాడితే ఇది సప్త ఋషులు పూజలు చేసిన నివాసం ఉన్న ప్రాంతం, ఈయన ఏదో పక్కంగా ఋషులు గారు చేసిన, నేను పాపం యాంకర్ గారిని ఏమన్నా కానీ దయచేసి వాళ్ళని సవరిస్తున్న సప్త ఋషులు సపస్ చేస్తే ఇంతకుముందు రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మిగతా అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఆ సప్త ఋషులు చేసే దగ్గర హరిత రిసార్ట్స్లో పెట్టిన ముందుకి డ్రింక్స్కి నాన్ వెజిటేరియన్కి పర్మిషన్ ఇచ్చారా? అలా కొండ అండి, ఇంకొక ఆయన చెప్తాడు ఆ కొండ అంట సునామీ నుంచి విశాఖపట్నమే కాపాడేస్తుందంట. వెళ్ళరండి రోజు, అది మేము చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాం, ఆ కొండ ఎంత ఉండదు బుడ్డకొండ చెప్తున్నాను. అందులో ఇంతకుముందే 5-6 ఎకరాలు ఎంత తెలియదు నాకు, సబ్జెక్టు కరెక్షన్, ఇంతకుముందు హరిత రిసార్ట్స్ ఉండే అంటే ఇంకో ఇప్పుడు మొత్తం ఆ కొండ మీద 9.8 ఎకరాలు కట్టినట్టే గవర్నమెంట్ నివేదిక ఇచ్చింది. 6 ఎకరాలు కొంత పెంచి కట్టుంటారు, అది కొంచెం ట్రిమ్ చేసుకుంటారు, దానికి ఏదో పెట్టుంటారు. ఆ కొండలో సిఆర్జెట్ నిబంధనలను ఉల్లంఘించారనేది సుప్రీంకోర్టుకు రాశారు, భీకరమైన పోరాటం చేశారు, ప్రత్యేక హోదాకు మీద పోరాటం చేయాల్సింది. జగన్ గారు దీని మీద పోరాటం చేసి దాంట్లో 100 వంతు పెట్టుంటే ఆ చంద్రబాబు నాయుడు గారి మీద చేసే కక్షాదింపులో ప్రత్యేక హోదా వచ్చేసేది. వీళ్ళు కూడా దీని మీద ఎంత ఆయన పోరాడారు గారు ఢిల్లీలో కూర్చుని ఆ పోరాటం మీద హోదా మీద విభజన హామీలు పెడితే ప్రజలు బాగుపడేవారు. ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను నేను, కానీ సరే ఇప్పుడు ప్రత్యేక అది కాదు అసలు కొండ
అది ఇంతకుముందు పాలకులు ఏం చేశారండి, ఎన్ని కొండలు 40-50 కొండలు ఇక్కడి నుంచి అక్కడ ఉండే కొండల్ని ఇష్టం వచ్చినట్టు పందిర వాళ్ళ విశాఖపట్నం అద్భుత సౌందర్యాలు నిలయం ఒక న్యాచురల్గా ఉండేది. కొండలను చూస్తే మనకు ఎంత ఆనందం వేస్తుందో అగ్రహం చూస్తే దా కొండలు ఇచ్చేసారు రండి నేను చూపిస్తాను మీకు ఎన్ని కొండలు చూపిస్తారు. దీనికన్నా 50 రెట్లు 100 రెట్లను కొండల మీద వికారంగా కనపడిన బిల్డింగ్లు కనపడుతున్నాయి. ఏందండి ఇది వ్యాలీస్లో రిడ్జిల్లోనే ఇవ్వాలా, ఎంత ప్రదేశాల్లోనే కొండల్ని అప్పగి చెప్పేశారు ఇంతకుముందు. ఎంత కొండ రండి, చాలామంది దూరం నుంచి చూస్తా ఉన్నారు టింగ 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 మ్యూజిక్లు చూసుకుంటున్నారు. ఏంటది ఈయన చేసింది ఖచ్చితంగా తప్పు. ఈ విధానం వాయిని వాళ్ళు సవరించుకోవచ్చు ప్రధానమంత్రికి రాష్ట్రపతి కానీ పచ్చి అధికార దుర్వినియోగం. ఇవాళ నేను ఇంకొక విషయం ఇంకోటి మనవి చేస్తున్నాను. మీకు టంగుడు ప్రకాశ మంత్రిగా తెలుసా? ఎస్ సార్. పరిచయం ఉందా? పరిచయం లేదు. ఇప్పుడు ఆమె సీరియస్ సబ్జెక్టులు మామూలుగా అడిగాను కానీ ప్రకాశం మంత్రులు గారు ఆయన ఒకరోజు సంపాదనతో కారు కొనుక్కునేవారు. బారిస్టర్ రాజశేఖర్ లండన్లో చదువుకుని వచ్చారు. అతి పేద కుటుంబంలో ప్రకాశం జిల్లాలో పుట్టి రాజమండ్రి పడవలు వెళ్ళారని చాలా చాలా విశాఖ బకింగ్హామ్ కెనాల్ ఆయన జీవిత చరిత్ర చదవండి. చాలా కష్టపడ్డాడు బారిస్టర్. ఒకరోజు సంపాదనతో కొనుక్కుని ఆయన సర్వం త్యాగం చేసుకుంటూ వెళ్ళాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని ప్రధానమంత్రి అనేవారు అప్పుడు ప్రొవిన్స్కి. తర్వాత ఆంధ్రప్రదేశ్ని మొత్తం ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన చనిపోయే ముందు చాలా కడు బేదరికం అనిపించారు. ఒకరోజు ఆయన్ని శాలువ కప్పటానికి వచ్చి కప్పారంట ఎవరు. శాలువ నాకెందుకయ్యా, పొద్దున్న కూడా తినలేదు, 4 అరటిపళ్ళు తీసుకొస్తే కడుపు నిండేది కదా అన్నాడు. నిజమండి, ఇంటానికి నుపెన్ చక్రవర్తి గారు లాంటి వాళ్ళు. ఆయన జీవితం అంతా ముఖ్యమంత్రి పదం 5 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యే హాస్టల్లో చిన్న గది ఇస్తారండి. ఆ గదిలో చిన్న గది ఒక టాయిలెట్, ఒకసారి బయట కూడా ఉందంట టాయిలెట్. ఆ గదిలో ఆ జీవితాంతం వరకు గడిపాడు ఆయన. ఆయన పెన్షన్ తీసుకుంటా. అలాగే మన కలాం గారు మహానుభావుడు, ఆయన రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన వస్తువులు ఏంటంటే మొత్తం అన్ని వచ్చిన గిఫ్ట్లని అక్కడ వదిలిపెట్టాడు. 2 సూట్ కేసులు, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఆయనకు వచ్చిన ఇది ఎంత, ఏది పుస్తకాలు, ఆ పుస్తకాలు ఆయన ఆస్తి, ఏదో 4 జతలు ఈ ఆయన మిగిలింది. వీళ్ళు ఏమంటారంటే ఆయన పిల్లలు లేరు. కొన్ని పిల్లలు ఉన్న చంద్ర రాజేశ్వరరావు గారు ఏంటండి చెప్పండి నాకు. ఓ పెద్ద అతిపెద్ద భూస్వామి, 100 ఎకరాల భూస్వామి, ఆ చలపలరాజు గారి మీద పోరాడారు. ఈ దేశంలోని చక్రాన్ని తిప్పిన సిపిఐ 2వ అతిపెద్ద పార్టీకి దశాబ్దాల పాటు తిరుగులేని నేత కొన్నాడు. ఎవరన్నా నెహ్రూ గారి కన్నా ఇందిరాగాంధీ గారన్నా మాట్లాడాల్సిన పరిస్థితి. అట్లాంటి ఆయన ఆఖరి వరకు ముగ్ధం భవన్ అని హైదరాబాద్లో ఒక చిన్న గదిలో 1 జత చెప్పులు, 4 జతల బట్టలు, 1 చేతి సంచి, 10 పుస్తకాలు ఆయన ఆస్తి. ఓకే, ఏంటండి తరిమల నాగిరెడ్డి గారు తెలిసి ఎవరు? ఎస్ సార్. తరిమల సాల్యూట్ చేయాల్సిన వ్యక్తులండి. చంద్ర రాజశేఖర గారు, తరిమల నాగిరెడ్డి గారు, పుచ్చలప సుందర గారు, ఆర్ట్ల రామచంద్ర రెడ్డి, ఆర్ట్ల కమలాదేవి గారు, వాళ్ళు అత్యంత సంపన్నులండి. ఏం జరిగింది ఆఖరికి, ఓ పక్కన ఈయన ఇటు వచ్చారు, వాళ్ళ బావగారు వాళ్ళ బావమరిదిని ఓడిచ్చాడు ఎన్నికల్లో, అనంతపురం టౌన్ ఎన్నికల్లో నీలం సంజయ్ రెడ్డి గారు బావగారు ఈయన. ఈయన చేతిలో ఆయన ఓడిపోయారండి. తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారు, ఈయన పార్లమెంట్ ఎంపీకి వెళ్ళి తర్వాత మెల్లకి వచ్చి ఇది పార్లమెంట్ పందుల నోట్లు అని రాశాడు. ఆయన బయటకు వచ్చేసి ఒక విప్లవ ఉద్యమాలకు వెళ్ళారు. ఆ దాంట్లోనే ఆయన బాగా ఉన్నాడు. ఈయన ఎలాంటి జీవితం గడిపారండి. నేను మామూలుగా అంటున్నాను, దామోదర సంజీవి గారు ఆయన మీద ఈ దేశంలో అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి. ఆయన 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చాడు. ఫస్ట్ టైం దళితుల కింద మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి కూడా దేశంలో. ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తే చాలామంది ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడు, బ్రహ్మాండంగా ఆయన కట్టుకున్నాను, కేరళ నుంచి పంత్ గారు అనుకుంటూ వచ్చారనుకున్నారు. వచ్చి చూసిన తర్వాత హైదరాబాద్ ఏంటో ఎక్కడ ఉండి సరే అధికారం అవసరం ఉన్నాడు, ఏమైనా ఖర్చు పెట్టి మామూలుగా జీతాకి వెళ్ళిపోతాడు, ఈయన ఏమీ లేవు, విలాసాలు కూడా లేవు, అది లేవు, ఇది మొత్తం అంతా కర్నూలులో పెట్టుకున్నారు సార్, ఇల్లు విందర్మను సరే బయలుదేరి వెళ్ళిండ. వెళ్తే కారు ఆపాయంట, ఏం చూడవ వెళ్ళింటే ఇక చూడండి పాక ఉంది, అక్కడ వచ్చినప్పుడు టికెట్ పట్టుకోండి సార్, మరి ఏదో అన్నారు ఏమీ లేదు సార్, ఆయన దగ్గరే ఉండదు సార్, ఎవరిని వెళ్తే అక్కడ తిని హోటల్ తిని వెళ్ళిపోతాడు ఈయన. ఇదేంటి ఇది అసలు అలాంటి ఆయన మీద ఇవాళ అలాంటి ఉండమని నేను ఇవాళ చెప్పనండి. కంఫర్టబుల్గా ఉండొచ్చు వాళ్ళు ప్రభుత్వ దానాల మీద. కేసీఆర్ గారి ప్యాలెస్ ఏంటండి ఇవాళ, ఈ ప్యాలెస్ ఏంటండి అధికార నివాసాలు కూర్చోవచ్చు. దానికి కౌంటర్గానేమో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం ఖర్చు పెట్టినాయని ఇవాళ వైకాపా వాళ్ళు వేశారు. హైదరాబాద్లో మీ దానికోసం ఖర్చు పెట్టారు, లేదా సెక్రటరియేట్ కోసం 14-40 కోట్లు ఖర్చు పెట్టారు, 50 కోట్లు. అంటే నేను ఒకళ్ళని మద్దతు ఇస్తున్నాను, ఇంకొకళ్ళు వ్యతిరేకిస్తాను కాదు. వీళ్ళ యాటిట్యూడ్ మారాలండి. నేను గుడ్స్లో ఉండి పాలన చేయాలని చెప్పట్లేదు. జవాబు వాళ్ళు కస్టోడియన్స్ ఆఫ్ ద
అంటే ఈ ట్రస్ట్ ఆఫ్ ఈ ట్రస్ట్ అండ్ ట్రస్ట్ ప్రజల ట్రస్ట్కి కస్టోడియన్స్ ధర్మకర్తలు అన్నవాళ్ళు, అంతేగాని రాజాధిరాజులు కాదు. అందుకని మా హంబుల్ రిక్వెస్ట్ అండి, ఈ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు చూసారా, ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న 94 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు ఇటు ఇప్పుడు అంతే శంక ఉంది. వీళ్ళందరూకి డ్యూటీ ఇచ్చిన డ్యూటీ ఏంటంటే, ఇంతకుముందుకు చెప్పాను, భారత రాజ్యాంగం ఇచ్చిన డ్యూటీ, స్పెషల్ డ్యూటీస్ ఏం లేవండి, అధికారాలు పెద్ద కాదు. వీళ్ళు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, అక్కడ సమస్యల పరిష్కారం కోసం మాట్లాడటం, చట్టసభల్లో తీర్మానాలు చేయటం, సవరణలు చేయటం, వీళ్ళకి ఇచ్చిన డ్యూటీ ఇదే. ప్రభుత్వం ద్వారా పనిచేయించాలి ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్, ప్రజా సేవకులు అన్నారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు సామంతరాజులు బయలుదేరారండి, 90 అందనే 100లో 90 తీసేయండి, లేకపోతే సామంతరాజులా తయారయ్యారండి. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి ఒక్కొక్కళ్ళు. వీళ్ళ కడుసన్నల్లో సీఏ పనిచేయరు, ఏ మాచేయి, లేకపోతే డీఓలనేమో వాళ్ళు ఇక పెద్ద మంత్రులు మాట్లాడతారు, ఇక రా ముఖ్యమంత్రి ఏమో సామంతరాజు. వాట్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ఫస్ట్ అమాంగ్ మినిస్టర్స్, రాజీనామా చేస్తే మంత్రివర్గం రాజీనామా మొత్తం పోతుంది అంతే తప్ప అది కానీ. వాళ్ళేమో వీళ్ళు సామంతరాజులు, వీళ్ళేమో మహారాజులు. ఇక ఢిల్లీలో ఉన్న పాదశాలు చక్రవర్తిలా, ఎంపీలందరూ నేను అడుగుతున్నాను ఏంటి వీళ్ళ డ్యూటీ ఏంటి, ఇది మారాలంటున్నాను. మారాలంటే ఏం చేయాలి, మీ మీ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళకు ఓటేయాలి. నీతి నిజాయితీ ఎన్నిసార్లు చెప్పాను మీ దగ్గర నేను, నీతి నిజాయితీ పనులకు ఓటేయండి. ఏ పార్టీ అయినా పర్వాలేదండి, ఇండిపెండెంట్ అయినా పర్వాలేదండి, కులం మతం లేకపోతే వారసత్వ రాజకీయం ధనం డబ్బు మద్యం ప్రభావం లేకుండా ఏంటి గెలుస్తాడు, గెలుస్తాడో లేదు తర్వాత మీరు వేయండి, 30,000 మంది వేయండి, 40,000 మంది వేయండి, మీలాంటి మంచి వాళ్ళు అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు వేయండి. నెక్స్ట్ టైం వాళ్ళకి టికెట్ దొరుకుతాయి, ఒక రూపాయి లేకుండా నిజాయితీ ఉందిరా వీళ్ళు చేసేటరా. నెక్స్ట్ టైం ఆ 100 కోట్లు ఉన్నాడు బదులు 100 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టింది, 40,000 ఓట్లు ఉన్నాడు గొప్పాడు కదా, వీళ్ళకి వేస్తే న్యాయంగా ఉంటామండి, లేకపోతే పతనం అయిపోతుందండి సమాజం. అందుకని ఈ అహం వదిలిపెట్టుకోవాలి, పాలకులు ప్రజల డబ్బులతో దుర్వినియోగం చేయడానికి తగ్గించుకోవాలి. సాధారణ కంఫర్టబుల్గా వాళ్ళకుండే, ఎందుకంటే వాళ్ళు ఉండే టైము రోడ్డు మీద వాళ్ళని ఎందుకు అలవ చేస్తా తెలుసా, వాళ్ళ టైం మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు మన లైఫ్ గురించి నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ కారులో గంటల సేపు ఆగిపోతే అంతే దాని గురించి ప్రజలను గంటలు ఆపన్నాం. అద్భుతమైన ట్రాఫిక్ టెక్నాలజీ, ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ టెక్నాలజీ అక్కడ ఆపేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా పాత ఫోన్ల మీద ఆధారపడతా, మేము చూస్తున్నారు కదా బయలుదేరినాడు అక్కడ వెంటనే ఆపేయడంటే గంటలు ఆపుతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు గ్రీన్ ఛానల్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది, నేను కాదని గ్రీన్ ఛానల్ అనకూడదు కానీ సరే త్రూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాంటి అట్లు నేను మనం వాళ్ళకి ఎందుకు ఉండాలి నేను అన్నాం. అందుకని ముఖ్యమంత్రి కానీ వాళ్ళు మన కోసం పనిచేస్తూ ఉన్నారు, అలాగే న్యాయమూర్తులు ఉన్నారు, వాళ్ళు జడ్జీలు మన కోసం పనిచేస్తూ ఉన్నారు, కొంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందండి వాళ్ళకి. కానీ ఇలా ఈ దుర్వినియోగాలు ఏంటండి, పార్టీ డబ్బులు కమ్మోడికి 13,50,000 ఏంటండి, 26 లక్షలు ప్రభుత్వ నిధులతో, అదే దాంట్లో 26 లక్షల డబ్బులు ఎవరు ఏంది అమర్నాథ్ గారు, ఇది అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. మన పార్టీలు పక్కన పెట్టండి, ఇది కరెక్ట్ కాదు, ఇది ఏదో సైడ్ బుల్ స్టాప్ కావాలి. వీళ్ళు చేశారు నాళ్ళు వాళ్ళు చేసిన అందరూ దాదాపుగా మారాలండి, ఎక్సెప్ట్ వామపక్షాలు. ఒకసారి మీరు తెలిసి చూసిరండి మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, అందరూ కూడా ఒకళ్ళతో జడిపి ఉండొచ్చు, బట్ 90% మంది చాలా ఆనెస్ట్గా పనిచేసి ఉన్నారు. బీజేపీలో కూడా మీరు చూశారు, అజయ్ మోహన్ బిస్త్ గారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు తెలుసు కదా మీకు, గత 7 సంవత్సరాల నుంచి ఆయనే పనిచేస్తుంటున్నారు కదా. ఆ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కుటుంబం కానీ సోదరులు కానీ చూడండి మీరు ఎలా ఉంటారు. అజయ్ మోహన్ బిస్త్ గారు అంటే యోగి ఆదిత్యనాథ్ గారి పేరు వచ్చింది కదా, చాలా చాలా హంబుల్ జీవితాన్ని వాళ్ళ సిస్టర్ ఇంటర్వ్యూస్ చూశాను నేను. మోడీ గారి కుటుంబం గురించి నేను మాట్లాడను, పంకజ్ మోడీ గారు ప్రహ్లాద్ మోడీ గారు ఉన్నట్టున్నారు, వాళ్ళందరూ ఎలా ఉన్నారని నేను అందా, మన ఆదాని గారు వారికి ఉన్నారు మనకు లేదు, ఆదాని గారు గారి గురించి మాట్లాడను. కానీ మిగతా వాళ్ళు అనేక మంది ఉన్నారు చూసారా, రియల్లీ అప్రిషియేట్ అండి. బీజేపీలో రాజేశ్వరరావు గారు కొంతమంది చాలా గొప్ప మనుషులు ఉన్నారు, దత్తాత్రేయ గారు చాలా కాలం మీరు చూశారు కదండి, డేట్ మ్యా ఆయన ఒక సంఘటన కార్యకర్తలు ఉన్నారు, చాలామంది ఆ సంఘటన వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతారు, చాలా కష్టపడతారు. అంటే నేను ఆ మనువాద వ్యవస్థను వ్యతిరేకిస్తాను కానీ ఒక సర్వీస్ రామకృష్ణ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దివిసేమ తుఫానుతో తుఫాను రామకృష్ణ మిషన్ వాళ్ళు ఎంత సేవ చేశారండి, ఐ షుడ్ అప్రిషియేట్ దట్ వన్. మైనస్లు ఉంటే ఉండొచ్చు, ఒక సమాజ సేవ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాను. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, జరిగినటువంటి దాడులు కావచ్చు, గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే కూల్చివేతలతో ప్రారంభమైంది, ప్రజావేదిక కూల్చివేశారు అనేటువంటిది, ఇప్పుడు 2024లో మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా సెక్యూరిటీకి అక్కడ నిర్మించారు, ఆ నిర్మాణం
స్థానికులకి ఇబ్బందికరంగా ఉందనేటువంటిది, ఆ నిర్మాణాలను కూల్చివేసి సంతోషపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధింపులు జరుగుతున్నారు. అక్కడ రాష్ట్రంలో ఉన్నా సరే ఈ రాష్ట్రంలో ఇక్కడ శిష్యుడు ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నారా, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థను ఉపయోగించుకున్నారా, మొత్తానికి అయితే అక్కడ కూల్చివేతలు అయితే జరిగాయి, ఇది కక్ష సాధింపులు భాగంగానే జరుగుతున్నాయి అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. అసలు వీటిని ఎట్లా చూడాలి సార్? శిష్యుడు అనే పదం జర్నలిస్ట్ గారు కానీ ఆయన ఎలాగా చెలరేగిపోయారు చూశారు కదా, ఆయన చెలరేగిపోయారు కానీ ఇక్కడ వస్తున్న వార్తలు మాత్రమే చెప్పాను ఆయన. ఇవాళ అది జరిగిన వెంటనే, ఆయన ఓడిపోయిన వెంటనే జరిగిన వెంటనే ఆ రీజనల్ కమిషనర్ గారిని హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఉన్న కాటా అమరపాలి గారు ట్రాన్స్ఫర్ చేశారు. సరే ట్రాన్స్ఫర్లు సస్పెండ్ వివరణ అడిగారు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు అనుమతి లేకుండా ట్రాన్స్ఫర్ చేయరు. బోసి ఇది పడగొట్టాలని ముఖ్యమంత్రి గారు ఆర్డిస్తారని అనుకోను, అత్యుత్సాహం కొంతమంది చూపించి ఉండొచ్చు భలే రెండు చోట్ల ఉన్నామని, అది కాదండి. అక్కడ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటండి, ప్రజావేది కోళ్ళు చూల్చివేత ఆయన ఫస్ట్ మీటింగ్ పెట్టారు. దాంట్లో మీరు వీడియోస్ చూడండి, విజువల్స్ చూడండి, మనం ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం. ఇవాళ కూడా ఆయన మారితే మంచిది, మారపోతే ఆయన ఇష్టం, చంద్రబాబు గారు మారితే మంచిది. ఇంతకుముందు చెప్పాను నేను అధికారంలో లేనప్పుడు కూడా, ఇవాళ కూడా చెప్తున్న ప్రజావేదిక మొట్టమొదటి మీటింగ్ జరిగింది, బ్రహ్మాండ మీటింగ్, అజయ్ కలం గారు కూడా ఉన్నారు. ఇది ఉన్న తర్వాత వెనకమాల ఎవరో చెప్పారు సార్ ఆ రూమ్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చుండ్రు అని మాట్లాడుతూ ఉన్నారు. దిస్ ద లాస్ట్ మీటింగ్ హియర్, వీఆర్ గోయింగ్ టు కండక్ట్, వీఆర్ గోయింగ్ డెమాలిష్ దిస్, వాట్ దిస్, ఏంటి అమర్నాథ్ గారు, ఏంటిది ఇది, దేంట్లో ముంపు దాంట్లో కట్టారు, ప్రభుత్వమే ప్రభుత్వందే దాంట్లో ముంపు దాంట్లో కట్టారు, ఒక్క హాల్ లేదు కట్టు పెట్టుకోవడానికి ఐదేళ్ళ నుంచి కట్టలేదు, తీసుకెళ్ళి ఏ వన కన్వెన్షన్లో గోడలు అట్ట హోటల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఒకళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆ పక్కనే ఉంది, రోజు ఆయన పడిపోయింది ఆయన కళ్ళలో చూసుకుని ఆవేదన చెంది వెళ్ళాలి, ఏంటండి ఇది అమర్నాథ్ గారు, లెటర్స్ బి మనం మంచి జరిగితే మంచిది అని చెప్తాం, చెడు జరిగితే నిర్మాణాత్మకంగా విమర్శిద్దాం. పోనీ అది చేశారు, పక్కనే మరి గోకరాజు గంగరాజు గారు ఉన్నారు, లేకపోతే అదేదో పెద్దదే మంతెన సత్యన్ రాజు గారు మహా ప్యాలెస్లు ఉన్నాయి, ఇదే మళ్ళీ అప్పుడు ఎందుకు చేయలేదు, అప్పుడు ఎందుకు చేయలేదండి, నేను అడుగుతున్నాను అప్పుడు, మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడు ఎందుకు చేయలేదు చెప్పండి నాకు, మై హంబుల్ రిక్వెస్ట్ యూ. మొత్తం అనేది చేయాలి కదా, ఎన్ని ఆపేశారు, ఎన్ని 10 కోట్ల 50 కోట్ల 100 కోట్ల ఈ సమాజశీలు పెడతానికి హాలే లేదు కదా. పోనీ ఇప్పుడు 5 ఏళ్ళు అయిన తర్వాత హాల్ కట్టారు అనుకున్నారు అక్కడ 200 మందితో సమావేశం అక్కడ విశాఖపట్నంలో, ఇక్కడ అమరావతిలో హాల్ లేకుండా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, విజన్ ఉందా? నేను ఆరు ఇవ్వాలి కదా, ఆ రోజు చేశాను. విచిత్రం ఏంటంటే భలే పడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ అమరావతి కుల రాజధాని అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి ఇవాళ చంద్రబాబు గారు పక్కనే కూర్చుండి చూశాను నేను అధికారంలో. నేను మారలేదు, ఒక సిద్ధాంతం మీద మనం ఉంటాం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధలు పడినా వీళ్ళు ట్రోల్ చేసుకున్నా, ఇవాళ ట్రోల్ చేసి వాళ్ళు రెండు ట్రోల్ చేశారు, ఎంతమంది ట్రోల్ చేశారు మీ దగ్గర నన్ను, వేల సంఖ్య లక్షలు గూగుల్ దగ్గర వేల సంఖ్య ట్రోల్ చేసుకోమనండి. 40 సంవత్సరాల నుంచి నేను మారానా, ప్రజల కోసం ఫైనల్గా ఉన్నాం. అందువలన అది ఖచ్చితంగా చెప్తున్నాను, అది కూల్చివేత అబ్సల్యూట్లీ రాంగ్. దాని మద్దతు పల్లికి చంద్రబాబు గారిని భుజాలు మెక్కించు తిప్పుతున్నారు, అది వేరు సంగతి, వాళ్ళ పదాలు కూడా ఇస్తున్నారు నాకు దగ్గర ఉందండి డీటెయిల్స్, ఆయన తిట్టినాడు. బట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఏం చేశారండి, పోర్ట్లు గిట్లు ఏమన్నా డినైంగ్ దట్ అండి, అక్కడ రాజధాని దాని పక్కన పెట్టి చంపేసేయడం వల్ల ఏం జరిగింది చెప్పండి నాకు, ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగిందా? అయినా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు బాగా అభివృద్ధి చేశారని అప్పుడు అనుకున్నారు తెలుసుగా మీకు, చూడలేదా మీరు 3 రాజధానులు అభివృద్ధి అని చూడలేదా? గ్రాఫిక్స్ కాదండి, ఒరిజినల్గా చెప్తున్నాను, 3 రాజధానులు అభివృద్ధి అయింది, ఇక్కడ బ్రహ్మాండమైన బిల్డింగ్స్ జరిగినాయి. అక్కడ ఎంత అభివృద్ధి అయిందంటే అక్కడ ఈవెన్ ల్యాండ్ ప్రైస్ కానీ మిగతా కానీ 3 రాజధానులు అభివృద్ధి చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చూపించినా మీకు, మీరు చూపిస్తారండి, చెన్నై చూపిస్తా, బెంగళూరు చూపిస్తా, హైదరాబాద్ చూపిస్తా, అమరావతిని అక్కడ పని పెట్టడం వల్ల మిగతా 3 రాజధానులు అభివృద్ధి అయినాయి. ఓకే, కర్నూలు అది అది 3 ఆగిపోయినాయి అక్కడ, నిజం కాదా? లేదంటే మీరు మాట్లాడండి, నేను చెప్పిన తప్పు అయితే మాట్లాడండి. ఓకే, నేను వన్ సైడ్ మాట్లాడట్లా. ఓకే, ఆయన 3 రాజధానులు బిల్లు పెట్టి అక్కడ శాసనమండలి రద్దు చేస్తన్నారు, అవునా? ఎవరు శాసనమండలి తీసుకొచ్చారు? ఎన్టీఆర్ గారు రద్దు చేస్తే ఎన్ని కష్టాలు పడి చక్రపాణి గారు వాళ్ళందరూ కందేరు సత్యన్ రాజు గారు కౌన్సిల్ సత్యన్ రాజు గారు అంటారు, చక్రపాణి గారు కలవండి సార్, చక్రపాణి గారు ఎన్ని కష్టాలు, మేము అప్పుడు రాజశేఖర్ గారు ఉన్న మేమందరం ఆయన వచ్చారు అప్పుడు, మేము బుద్ధప్రసాద్ గారు మా ప్రాజెక్టుల గురించి వెళ్ళినప్పుడు చక్రపాణి గారు బిల్లు అయిపోయిందండి శ్రీనివాస్ మామూలుగా ఆయన మాట్లాడుతున్నారు.
అలాగే అంతకాల నాన్నగారు తీసుకొస్తే నేను రద్దు చేస్తాను. ఎందుకు రద్దు చేస్తున్నారు? మూడు రాజధానులకి వీడియో చేసింది కాబట్టి అది మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేశారు? లెటర్ బి పోనే, ఈయన బిల్లు కావాలి, ఈయన అక్కడ కూర్చోడానికి, విశాఖపట్నం కూర్చోడానికి అడుగుతున్నానండి. మీకు అవసరం లేదు కదా, అవసరం లేదు కదా, సీఎం కూర్చోవచ్చు, ఎక్కడ కూర్చోవచ్చు కదా, ఇప్పుడు కూర్చుంటా అన్నారు, లేకుంటే అప్పుడే కూర్చోవచ్చు. మూడు రాజధానులు పెట్టి ఎందుకండి ఇదంతా నాకు అర్థం కాదు. ఆయన నవరత్నాలు ఆయన అమలు కితంసారి మాట్లాడాను, ఆయన బాగా అధికారంలో ఉండగానే మాట్లాడాను, సంవత్సరం క్రితం మాట్లాడాను. ఆయన నవరత్నాలు ఆయన అభివృద్ధి చేసుకుంటా, పంచుకుంటా. దశరత్నం అభివృద్ధి కోసం కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటా. ఆ దశరత్నం కన్స్ట్రక్టివ్ వర్క్ మిగతాటి కూడా పెట్టుకుంటా. అమరావతిని చంద్రబాబు గారు ఉన్నట్టు ఐకానిక్ బిల్డింగ్స్ కాకపోయినా హరిత రాజధానికి అన్ని వర్గాల నివాసం ఉండేదా ఇంక్లూజివ్ గ్రోత్గా పెట్టుకుని ఇచ్చా పని సమాధానం డెవలప్ చేసుకుంటా. ప్రత్యేక విభజన హామీలు మొత్తం రాపానికి 10% వచ్చింది, ఇంకో 10% రావట్లేదు, 90% తెప్పించుకుంటూ వెళ్తే 20-30 ఏళ్ళు పదవులు ఉండేవారు ఆయన. కక్షాది లేకుండా ఉంటే జోక్ చేయట్లేదు నేను. ఆయన శక్తి వంచి లేకుండా చంద్రబాబు గారి కంటే కష్టపడి ఈయన శక్తి వంచి చంద్రబాబు నాయుడు గారి విజయంలో ఆయన విజయం అంత కష్టం ఎంత ఉంది, ఈయన కష్టం మాత్రం చాలా ఉంది. నేను ఇది ఓడిపోకు ఇదే మాట మాట్లాడాను నేను ఎప్పుడే ఆయన మీకు ఖచ్చితంగా గెలుస్తారని మాట్లాడాం మనం. లేదు సార్, బీ ఫ్రాంక్ అండి. ఇప్పుడు అద్భుతం జరగాలి, మహిళలు 60-70% ఓట్లు వేసేయాలి, ఓట్లు వేస్తే అద్భుతం జరగవచ్చు ఏమో, కానీ జరుగుతుందా? ఓకే, అంటే నేనే 164 సీట్లు వస్తాయని చెప్పకపోయినా సంవత్సరం క్రితం చెప్పాను. డెఫినెట్గా ఒక రిపేరింగ్ టైం కూడా అయిపోయింది, సంవత్సరాల క్రితం 8 నెలల క్రితం రిపేర్ చేసుకున్న టైం కూడా అయిపోయింది దానికి. సరే ఏదైనా కానీ లెటర్ వెయిట్ అండ్ చేయండి, అది బెటర్ ఇవాళ. కానీ కన్స్ట్రక్ట్ ఒక ఇవాళ డిస్ట్రక్టివ్ వర్క్ అంటే కన్స్ట్రక్టివ్ వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవాళ అమరావతిని అనుకుంటా ఉన్నాను, పూర్వం అంతా మంచి ఫ్లయింగ్ కార్స్ లేకపోయినా ఆ మహిళలు చేసిన పోరాటానికి యాడ్స్ అప్పండి. ఎందుకంటే వాళ్ళ మీద కక్షాది, నా మీద కేసులు ఎందుకు పెట్టారు? తర్వాత ఎవరో అక్కడ కలిశారు, ఎవరో ఫంక్షన్లో దాంట్లో నేను అడిగాను వైకాపా నాయకులు, సినిమోస్ నాయకులు, విజయరెడ్డి గారిని, మా మీద మాకు తెలియదండి మేము పెట్టినట్టు. ఇంకెవరిని అడిగితే సకల శాఖ మంత్రిగా పెట్టించి నాకు తెలుసులేదు. మేమేం చేసాం అమరావతి కోసం మాట్లాడతాం తప్ప, నా ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడతాం తప్ప, నేను ఎవరి మీద అనుచితంగా అసభ్యంగా మాట్లాడాను లేదా చివరి చూసేలో చెప్పులు పెట్టుకోండి అని అన్నానా? సరే ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్ అండి, బట్ లెట్ అస్ వెయిట్ అండ్ చేయండి వాటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఇదండి చలసాని గారు 3 నాటి ఇంటర్వ్యూ, మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మరే.